మహిళలు అన్ని రంగాల్లో ముందుకెళ్తున్నారు ఒక అంశం అయితే, దానికి అడ్డుపడకుండా, దానికి అవరోధాలు కలగకుండా ఉండాలి అంటే మనం ఎంతో రెస్పాన్సిబుల్గా ఉండాలి. ఎవరైతే డిపార్ట్మెంట్ రావాలనుకుంటున్న లేడీస్కి, అలాగే మహిళా దినోత్సవం సందర్భంగా వారికి మీరు ఏం చెప్తారు? పబ్లిక్కి సర్వీస్ చేయాలి అనుకుంటే కనుక డెఫినెట్లీ మోర్ అండ్ మోర్ విమెన్ షుడ్ కమ్. టెక్నికల్ పరంగా ఎటువంటి మీరు అప్డేట్ చేస్తూ ఉన్నారు మ్యామ్? ఇదంతా ఒక పెద్ద సిస్టమ్, బ్యాంకింగ్ సిస్టమ్ అవ్వచ్చు, లేకపోతే టెలికామ్ సర్వీస్ ప్రొవైడర్స్ అవ్వచ్చు, సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అవ్వచ్చు. సో అంత లార్జర్ పిక్చర్లో అందరూ కూడా ఒక కమిట్మెంట్తో అయితేనే సక్సెస్ఫుల్గా మనం సైబర్ క్రైమ్ని ప్రివెంట్ చేయగలుగుతాం. కమ్యూనిటీ పోలీసింగ్ అంటాం కదా, అది అక్కడ సూసైడ్స్ ఎక్కువ ఉండేవి. కొన్ని చోట్ల రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు అన్నప్పుడు మనదే బాధ్యత అని ఎక్కువ ఫీల్ అవుతూ ఉంటాం. కేసు రిపోర్ట్ అయింది అనే అంతవరకే కాకుండా ఎందుకు రిపోర్ట్ అవుతున్నాయి, ఎందుకు సూసైడ్స్ చేసుకుంటున్నారు అనేది రూట్ కాజ్ తెలుసుకొని, ఐ హావ్ ట్రైడ్ అట్లీస్ట్ టు అడ్రస్ ది రూట్ కాజ్. నమస్తే, వెల్కమ్ టు మ్యాక్స్ టీవీ. ముందుగా మ్యాక్స్ టీవీ ప్రేక్షకులందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. కలలు అందరూ కంటారు, మరి వాటిని కొందరు మాత్రమే నెరవేర్చుకుంటూ ఉంటారు. అలా తాను చదువుకున్న రోజుల్లోనే ఒక స్పష్టమైన మార్గాన్ని ఏర్పరచుకొని ఆ మార్గంలో ఎన్నో కష్టాలు, ఎన్నో దుఃఖాలు, ఎన్నో బాధలు వచ్చినప్పటికీ ఎవరికీ భయపడకుండా తాను కోరుకున్న మార్గాన్ని చేరడమే కాకుండా ఎంతోమంది మహిళలకు ఆదర్శంగా ఉంటున్నారు డైనమిక్ లేడీ, పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్, సైబరాబాద్ సైబర్ క్రైమ్ డీసీపీ శ్రీమతి శిల్పవల్లి గారు. మరి మేడం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. నేటి మహిళ పరిస్థితి ఏ విధంగా ఉందో మేడం మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే. ముందుగా మీకు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. మీ అందరికీ కూడా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. మేడం ప్రజెంట్ చెప్పండి, మహిళలు అన్ని రంగాల్లో ఎంతో ఉన్నతమైన పదవులతో ఆర్థిక అభివృద్ధిలో ముందుకు వెళ్తూ ఉన్నారు, ఈ పరిణామాన్ని మీరు ఎలా చూస్తున్నారు? డెఫినెట్గా మహిళలు ఏ రంగంలో అయినా సరే ముందుకు రావడం అనేది, ప్రోగ్రెస్ చూపించడం అనేది, ఇట్ ఇస్ అ వెరీ వెల్కమింగ్ థింగ్ బోత్ ఫర్ ద నేషన్ యాజ్ అ హోల్, అట్లనే ఫర్ ద సొసైటీ, ఫర్ ది సివిలైజేషన్ యాజ్ సచ్. ఒకప్పుడు మహిళలు అన్ని రంగాల్లో ఉండేవాళ్ళు, కానీ ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైమ్ బికాస్ ఆఫ్ ది సోషియలాజికల్ హిస్టారికల్ రీజన్స్ వాళ్ళు కొంచెం కిచెన్కి కన్ఫైన్ అయి ఉండడం, ఇట్లాంటి అట్రాసిటీస్కి గురవ్వడం, ఇట్లాంటివన్నీ వాటి వల్ల బయటికి రావడం తక్కువైంది. మళ్ళీ ఇండిపెండెంట్ ఇండియాలో వి హావ్ కమ్ టు అ స్టేజ్ వేర్ మహిళలు చేయలేని పని అంటూ ఏదీ లేదు అనేది మనం చూస్తున్నాము. అండ్ వి ఆర్ వెరీ ప్రౌడ్ ఆఫ్ ఆల్ సచ్ విమెన్. ఎస్ మ్యామ్. అలాగే ముఖ్యంగా మహిళలు అంటే ప్రజెంట్గా అయితే పోలీస్ డిపార్ట్మెంట్లో జాయిన్ అవ్వడానికి కానీ చేరడానికి కానీ చాలా భయపడేవారు. ఇప్పుడు మీలాంటి వాళ్ళు రావడం వల్ల చాలామంది కూడా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. సో ముందుగా మీరు ఈ డిపార్ట్మెంట్కి వస్తానని అనుకున్నప్పుడు మీరు ఎందుకు ఈ డిపార్ట్మెంట్ ఎంచుకున్నారు, ఇన్స్పిరేషన్ ఎవరు, అదేవిధంగా మీకు ఫ్యామిలీ సపోర్ట్ అనేది ఏ విధంగా ఉండేది? రైట్ ఫ్రమ్ మై స్కూల్ డేస్ నాకు సివిల్ సర్వీసెస్ అపియర్ అవ్వాలనేది ఒక గోల్ కింద ఉండేది. ఓకే. సో దానిలో ప్రైమరీలీ ఎనీవన్ హూస్ ప్రిపేరింగ్ ఫర్ సివిల్ సర్వీసెస్ ఫస్ట్ ఎయిమ్ వాళ్ళది ఐఏఎస్ ఉంటుంది. ఓకే. బట్ ఐ కుంట్ క్లియర్ ది సివిల్, ఇంటర్వ్యూకి వెళ్ళడం జరిగింది కానీ సివిల్ సర్వీసెస్ క్లియర్ చేయలేదు. అదే టైంలో గ్రూప్ 1 రాయడం జరిగింది. దానిలో ఐ హ్యాడ్ అన్ ఆప్షన్ ఏది అంటే చూస్ చేసుకోవాలనుకున్నప్పుడు ఐ ఆప్టెడ్ డిఎస్పీ బికాజ్ అల్టిమేట్లీ ఐ విల్ బికమ్ అన్ ఐపీఎస్ ఆఫీసర్. సో సొసైటీకి సర్వ్ చేయాలి, పబ్లిక్తో డైరెక్ట్గా డీల్ చేసేది మనము, ఒక మన అధికారం ద్వారా అవ్వచ్చు, లేకపోతే ఉద్యోగం ద్వారా అవ్వచ్చు, మనకున్నటువంటి రెస్పాన్సిబిలిటీస్ రోల్లో వచ్చే వాటి వల్ల మనం డైరెక్ట్గా పబ్లిక్కి హెల్ప్ చేయడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి నేను ఇది ఎంచుకోవడం జరిగింది. ఓకే. స్కూల్లో అంటే మీకు మీకు స్కూల్ డేస్లోనే మీ టీచర్ ఏమవుతారు అంటే మీరు ఖచ్చితంగా డిపార్ట్మెంట్ అని చెప్పారు కదా, అంటే ఏం చూసి మీరు ఆ డిసిషన్ తీసుకున్నారు, ఏం ఇన్స్పైర్ చేసింది మిమ్మల్ని? ఇన్స్పిరేషన్ అనే కన్నా ఐ వాజ్ లైక్, ఆ టైంలో అందరూ కూడాను డాక్టర్స్ ఇంజనీర్స్ అనే ఏం పెట్టుకుని ఉండేవాళ్ళు అన్నమాట. సో క్లాస్లో టీచర్ అడిగినప్పుడు వెన్ ఎవ్రీ వన్ వాజ్ సేయింగ్ ఇంజనీర్ డాక్టర్, ఇంజనీర్ 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 డాక్టర్ అంటే లైక్ వై షుడ్ ఐ గో అలాంగ్ విత్ దెమ్, ఐ షుడ్ హ్యావ్ మై ఓన్ ఐడెంటిటీ అని చెప్పి ఐ సెడ్ ఐ విల్ బికమ్ అన్ ఐఏఎస్ ఆఫీసర్. ఐ సెడ్ ఐ విల్ బికమ్ అ కలెక్టర్. యాక్చువల్లీ కలెక్టర్ అంటే ఏంటో తెలుసా నీకు అంటే, ఎస్ ఇట్స్ అన్ ఐఏఎస్ ఆఫీసర్ అంటే ఎట్లా తెలుసు అనేది, అది ఎట్లా తెలుసు అనేది
అనేది వన్ థింగ్ ఇస్ మై ఫాదర్ ఆల్సో అపియర్డ్ ఫర్ సివిల్ సర్వీసెస్ హీ కుడెంట్ గెట్ త్రూ బట్ తను ఆ ప్యాషన్ ఉండేది తనకి తను చెప్తూ ఉండగా వినడము అది ఒకటి అయితే రెండోది నాకు ఫాదర్తో పాటు చిన్నప్పటి నుంచి న్యూస్ పేపర్ చదవడం బాగా అలవాటు ఓకే సో అట్లా వచ్చిన అవేర్నెస్ వల్ల కూడాను అటువంటి గోల్ ఏర్పరచుకోవడం జరిగింది న్యూస్ పేపర్ చూసి చాలా ఇన్స్పైర్ అయ్యారు ఎవరైనా చూసి నేను కూడా ఇలా చేయాలి అనేది మీకు థాట్ వచ్చింది అలాగే మేడం మీ స్టడీస్లో అంటే అంత ఈజీ కాదు ఇంత రీచ్ అవ్వడం అనేది మీ స్టడీస్ పరంగా మీకు ఎప్పుడైనా ఇబ్బంది ఏర్పడిందా ఏ విధంగా మిమ్మల్ని స్టడీస్లో ఎవరు ఎంకరేజ్ చేశారు స్టడీస్ అంటే నేను యాక్చువల్లీ స్కూల్ టైంలో ఐ వాజ్ మోర్ ఇన్ టు స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్ స్టడీస్ అస్ సచ్ బట్ 10th బోర్డ్ ఎగ్జామ్స్ వచ్చేసరికి ఎప్పుడైతే సిబిఎస్ఈ బోర్డ్స్ ముందు ఈ హోప్ ప్రీ హోప్ అట్లా ఉంటాయి కదా దాట్ వాజ్ ద టైమ్ వెన్ ఐ రియలైజ్డ్ ఇప్పటివరకు ఆడింది అవన్నీ చాలు వీ షుడ్ ఫోకస్ ఇప్పటి నుంచి అని చెప్పి దెర్ వాజ్ సమ్ రియలైజేషన్ ఆన్ మై పార్ట్ అండ్ వన్ ఒక హోప్ ఎగ్జామ్లో నాకు అందరికన్నా మ్యాథ్స్లో తక్కువ వచ్చాయి అన్నమాట అయితే దట్ టైమ్ ఐ వాజ్ మేడ్ టు స్టాండ్ ఇన్ ద హోల్ క్లాస్ అంటే క్లాస్ అందరి ముందు నుంచోబెట్టడం జరిగింది మా ప్రిన్సిపల్ గారు వచ్చి వస్తే మిగతా వాళ్ళు కూడా నుంచున్నారు అంటే కొంతమంది ఎవరైతే బాగా రాయలేదో వాళ్ళతో పాటు నన్ను కూడా నుంచోబెట్టినప్పుడు ఐ థాట్ నాకు నుంచోబెట్టారని కాదు వాళ్ళతో పాటు నన్ను నుంచోబెట్టారు దిస్ షుడ్ నెవర్ రిపీట్ అగైన్ అని చెప్పి ఆ రోజు దెన్ లేటర్ ఆన్ ఐ స్కోర్డ్ ది సెకండ్ హైయెస్ట్ ఇన్ మ్యాథ్ ఇన్ ద బోర్డ్స్ సో ప్రిన్సిపల్ మళ్ళీ పిలిచి నాకు హైయెస్ట్ వచ్చింది దానికన్నా శిల్పకి ఈ మార్క్ వచ్చింది ఐఎమ్ మోర్ హ్యాపీ అబౌట్ ఇట్ అని చెప్పి అనడం జరిగింది అనమాట సో ఫ్రమ్ దెన్ ఆన్ ఇట్ వాజ్ సెల్ఫ్ డ్రివెన్ ఏ కోర్స్ తీసుకోవాలి ఎట్లా చదవాలి ఇట్ వాజ్ ఆల్ మై డెసిషన్ సూపర్ మ్యామ్ అలాగే మీరు ఫస్ట్ జాయిన్ అయింది 2010లో ఎస్ మొత్తం కూడా ఫస్ట్ టైం యూనిఫామ్ వేసుకున్నప్పుడు మీకు ఏమనిపించింది ఉంటుంది కదా యా ఐ ఫెల్ట్ వెరీ రెస్పాన్సిబుల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నౌ దట్ ఐఎమ్ వేరింగ్ దిస్ హౌ ఐ షుడ్ కండక్ట్ మై సెల్ఫ్ హౌ ఐ షుడ్ ప్రిపేర్ మై సెల్ఫ్ ఫర్ ద రోల్ అనేది అదొక రెస్పాన్సిబిలిటీ లాగా ఫీల్ అయ్యాను యా బట్ వెన్ ఫ్రెండ్స్ లేకపోతే ఇంకెవరైనా కలిసినప్పుడు వాళ్ళు మాట్లాడేదాన్ని బట్టి విల్ ఫీల్ ప్రౌడ్ ఆల్సో అట్ సమ్ టైమ్స్ బట్ ఐ ఇనీషియల్లీ అయితే ఐ ఫీల్ రెస్పాన్సిబుల్ బికాజ్ ఒక నార్మల్ సివిలియన్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చి సడన్గా వెన్ యూఆర్ వేరింగ్ అ యూనిఫామ్ ఇది మనం ఎలా చేయగలుగుతాము దట్ టు అమ్మాయి అండ్ వీ హ్యావ్ టు బి ఫర్మ్ వీ హ్యావ్ టు బి స్ట్రాంగ్ వీ హ్యావ్ టు బి సమ్ టైమ్స్ అగ్రెసివ్ ఇవన్నీ చేయాలి అంటే నేను ఉండగలుగుతానా ఉండాలి అంటే నేను ఎట్లా నన్ను నేను మౌల్డ్ చేసుకోవాలి ప్రిపేర్ అవ్వాలి ఐ షుడ్ యూస్ దిస్ ట్రైనింగ్ పీరియడ్ ఫర్ దాట్ అన్నట్టు ఐ వాజ్ ప్రిపేరింగ్ మై సెల్ఫ్ ఓకే మీరు అనుకున్న ఇవన్నీ కూడా ట్రైనింగ్లో మీరు ఓవర్కమ్ చేశారని మీరు అనుకున్నారు డెఫినెట్లీ ఎస్ అలాగే మామూలుగా ఈ సివిల్ సర్వీస్లోకి రావాలంటేనే చాలామంది హెల్పింగ్ నేచర్ ఉన్న వాళ్ళకి ఈ కొంచెం కాదు మనం ఎంతో చేయాలంటే కంపల్సరీ ఇటు సైడ్ రావాలని చాలామంది ప్యాషన్తో వస్తూ ఉంటారు సో మీరు వచ్చిన తర్వాత మీరు అనుకున్నది ఇక్కడ నెరవేరిందని మీరు అనుకున్నారు ఎప్పుడైనా తప్పకుండా దిస్ సివిల్ సర్వీస్ అనేది పబ్లిక్ సర్వీస్ అనేది యాజ్ ఇట్ ఈస్ ఇట్ సేస్ సర్వీస్ టు ద పబ్లిక్ సో ది రోల్ విచ్ యాజ్ అ పోలీస్ ఆఫీసర్ అంటే మనం డైరెక్ట్గా ఇప్పుడు ఒక రెవెన్యూ డిపార్ట్మెంట్లోనో లేకపోతే అట్లా డైరెక్ట్గా మనం బెనిఫిట్ చేయకపోవచ్చు పబ్లిక్కి బట్ ద సేఫ్టీ అండ్ సెక్యూరిటీ మనం ఏదైతే మన వేరియస్ రోల్స్ త్రూ ప్రొవైడ్ చేయగలుగుతామో పోలీస్ డిపార్ట్మెంట్లో దేర్ ఆర్ సెవెరల్ రోల్స్ సో ఆ రోల్ చేసినప్పుడు ఎవ్రీథింగ్ విల్ ఫైనలీ కాంట్రిబ్యూట్ టు ది గుడ్ ఫంక్షనింగ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ సో ప్రతి రోల్లో కూడా ఐ హావ్ ఆల్వేస్ గివెన్ మై 100% సో ఐ డెఫినెట్లీ థింక్ ఐఎమ్ ఫుల్ఫిల్లింగ్ మై రెస్పాన్సిబిలిటీస్ వెల్ సూపర్ మ్యామ్ అలాగే చాలామందికి అంటే లేడీస్కి ఎక్స్పెషల్లీ జెంట్స్ అంటే పోలీస్ అని కానీ ఐఏఎస్ ఐపీఎస్ అంటే ఓకే వాళ్ళు ఎంకరేజ్ చేస్తుంటారు బట్ ముఖ్యంగా లేడీస్ ఈ డిపార్ట్మెంట్లోకి రావాలనుకుంటున్నప్పుడే ఒక ఎంత ఎంకరేజ్ చేసినా ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత కానీ పేరెంట్స్ కూడా ఒక భయం ఉంటుంది బికాస్ ఆఫ్ అప్పుడు జరిగిన పరిస్థితులను బట్టి అమ్మాయిలు డిపార్ట్మెంట్కి వెళ్తే పరిస్థితులు బాగోవు వాళ్ళకి మ్యారేజెస్ కావు చాలా ఒత్తిడి ఉంటుంది నైట్ డ్యూటీస్ ఉంటాయి పండగప్పుడు కూడా డ్యూటీస్ చేయాల్సి వస్తుందని చాలా ప్రెజర్ ఉంటుంది మీరు ఏమైనా ఫేస్ చేశారా అలాంటివి యాజ్ యూ సెడ్ యూనిఫామ్ వేసుకున్నప్పుడు ఎట్లా ఫీల్ అయ్యారు అనేది యూనిఫామ్ వేసుకున్నప్పుడు లేకపోతే ఈ జాబ్కి ప్రిపేర్ అయ్యేటప్పుడు సెలెక్ట్ అయినప్పుడు ఈ జాబ్కి మనం వెళ్తున్నాము అని ఒప్పుకునేటప్పుడే యూనిఫామ్ వేసుకున్నప్పుడే వీ షుడ్ బి ప్రిపేర్డ్ ఫర్ బీయింగ్
అవైలబుల్ బీయింగ్ ఆన్ డ్యూటీ 24/7. సో దెర్ ఇస్ నో క్వశ్చన్ ఆఫ్ కాంప్రమైజ్ ఇన్ దాట్. ఓకే, నేను అమ్మాయిని కాబట్టి నాకు కన్సిడర్ చేయండి అని నేనైతే ఇప్పటి వరకు ఏ అకేషన్లో కూడా అడగలేదు. అండ్ ఐ అడ్వైజ్ ఆల్ ది నా దగ్గరకు వచ్చే రిక్రూట్ కానిస్టేబుల్స్ అవ్వచ్చు, ఎస్ఐస్ అవ్వచ్చు, ఐ టెల్ ద సేమ్, హెల్త్ ఇష్యూస్ ఎవరికన్నా ఉంటాయి, ఆఫ్ కోర్స్ విమెన్ ఫర్ దేర్ పెక్యులర్ థింగ్ లైక్ మెటర్నిటీ ఆర్ చైల్డ్ కేర్, గవర్నమెంట్ హ్యాస్ ప్రొవైడెడ్ లీవ్స్, అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. ఓకే, అయితే అది అవసరమైన మేరకు వాడుకొని ఒక ప్రొఫెషనల్ అండ్ పర్సనల్ లైఫ్ మధ్య బ్యాలెన్స్ అనేది ఎట్లా మనము మౌల్డ్ చేసుకోగలుగుతాము, ఎట్లా దాన్ని తీసుకురాగలుగుతాము, ఫ్యామిలీ సపోర్ట్ అవ్వచ్చు, హస్బెండ్ అవ్వచ్చు, ఇన్లాస్ అవ్వచ్చు, పేరెంట్స్ అవ్వచ్చు, నేబర్స్ అవ్వచ్చు, సో వీళ్ళందరితో మనం ఎట్లా ఒక మంచి అండర్స్టాండింగ్తో ఎట్లా తీసుకురా, కొలీగ్స్ అవ్వచ్చు అట్ ది వర్క్ ప్లేస్. సో వీ హ్యావ్ టు స్ట్రగుల్ అ బిట్ మోర్ దాన్ ది మేల్ కలీగ్స్ డెఫినెట్గా ఆ విషయంలో అయితే, ఎందుకంటే ప్రైమరీలీ ఏ జాబ్ చేసినా మళ్ళీ ఇంటికి వెళ్ళాక వెదర్ ఇట్ ఇస్ కుకింగ్ ఆర్ లుకింగ్ ఆఫ్టర్ ది చిల్డ్రన్ ఆర్ హౌస్ ఏదంతా సర్దుకోవడం అవ్వచ్చు, ఏదన్నా మేనేజ్ చేసుకోవడం అవ్వచ్చు, ఇట్ ఈస్ అల్టిమేట్లీ ఆన్ ది విమెన్ ఓన్లీ. అఫ్ కోర్స్ ఈ రోజుల్లో మెన్ దే ఆర్ ఆల్సో టేకింగ్ గుడ్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ చైల్డ్ అవ్వచ్చు, లేకపోతే ఇంటికి సంబంధించిన బాధ్యతలు వాళ్ళు కూడా తీసుకుంటున్నారు, కానీ ప్రైమరీలీ ఇట్ ఈస్ విత్ ది లేడీ ఓన్లీ. ఒకవేళ కాకపోయినా వీ ఫీల్ లైక్ దట్ మనదే బాధ్యత అని ఎక్కువ ఫీల్ అవుతూ ఉంటాం. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, వీ హ్యావ్ టు డెఫినెట్లీ స్ట్రైక్ అ బ్యాలెన్స్ బిట్వీన్ ప్రొఫెషనల్ అండ్ పర్సనల్ లైఫ్. అండ్ ప్రెషర్స్ ఉంటాయి, మీరు అన్నట్టు పండుగ రోజుల్లో మిగతా ఆడవాళ్ళందరూ ఏదో వ్రతం ఏదో చేసుకుంటా ఉంటే విల్ బీ ఆన్ యూనిఫామ్, ఇన్ యూనిఫామ్ అండ్ ఆన్ ది రోడ్స్, బట్ దట్ ఈస్ ఆల్సో అ ఫార్మ్ ఆఫ్ వర్షిప్, రైట్? వాళ్ళందరూ అట్లా ప్రశాంతంగా చేసుకుంటున్నారు అంటే, ఇంట్లో కూర్చొని సేఫ్ సిచ్యువేషన్లో చేసుకుంటున్నారు అంటే, ఇట్ ఇస్ బికాస్ ఆఫ్ మెన్ అండ్ విమెన్ ఇన్ పోలీస్ హూ ఆర్ డూయింగ్ దేర్ పార్ట్ ఆఫ్ వర్షిప్ ఆన్ యాజ్ పార్ట్ ఆఫ్ దేర్ డ్యూటీ. సూపర్. అంటే అలాగే మ్యామ్, ప్రొఫెషన్ పక్కకు పెడితే ఫ్యామిలీ పరంగా మీరు ఇంత బిజీగా ఉండి ఈవినింగ్ టైర్డ్ అయిపోయి ఇంటికి వెళ్తూ ఉంటారు, సో వంట మీరే చేస్తూ ఉంటారా? ఫ్రాంక్లీ రోజు అయితే చేయను, బట్ హాలిడేస్లో ఆర్ వెన్ మై హస్బెండ్ ఆర్ సన్ ఆ స్పెసిఫికల్లీ ఈ రోజు ఇది చేయాలి అంటే మాత్రం. ఓకే, మీకు ఇష్టమైన వంట ఏంటి? నాకు ఇష్టమైనదా? ఐ లైక్ ఎవ్రీథింగ్ విచ్ కెన్ బి ఈటెన్, కాకపోతే ఐ ప్రిఫర్ విచ్ ఇస్ మోర్ సాత్విక్, మోర్ యునో న్యాచురల్ అండ్ ఆర్గానిక్ లైక్ ఫ్రూట్స్ ఆర్ ఎక్కువ మా ఇంట్లో మిల్లెట్ బేస్డ్ ఉంటుంది. ఓకే, అండ్ ఆర్గానిక్ బేస్డ్ ఉంటుంది. ఓకే సార్, కానీ బాబు కన్నా అడుగుతూ ఉంటారా మాకు ఈ వంట చేసి పెట్టి ఇవాళ ఇవాళ మాతో ఉండు అన్నప్పుడు ఏం చేస్తున్నారు? మై హస్బెండ్ మోస్ట్లీ ఆస్ ఫర్ చికెన్ బిర్యానీ. ఓకే, అండ్ మై సన్ మోస్ట్లీ ఆస్ ఫర్ పనీర్ బిర్యానీ. సో ఆ రెండు ఫ్రీక్వెంట్ గా చేయాల్సి వస్తుంది. ఓకే, రెండు ఒకేసారి కుదరదు, ఏదన్నా ఒకటి ఇద్దరు రెండు ఒకేసారి కుదరదు. ఓకే మ్యామ్, అలాగే ఇంత బిజీ షెడ్యూల్లో అంటే ఎంటర్టైన్ ఎలా అవుతూ ఉంటారు? దాన్ని మూవీస్ చూస్తూ ఉంటారా మీరు? మూవీస్ చాలా తక్కువ. మూవీస్ చాలా తక్కువ. ఓకే, లాస్ట్ మూవీ ఎప్పుడు మేడం మీరు చూసింది, గుర్తుందా? లాస్ట్ వాజ్ హనుమాన్. హనుమాన్ ఫర్ ది సేక్ ఆఫ్ మై సన్, బాబుకి చూపించడానికి. ఓకే, సో బాబుకి కూడా చాలా రేర్ గా చూపిస్తూ ఉంటాను, ఓన్లీ విచ్ ఆర్ యూనివర్సల్ ఐ మీన్ వాట్ దట్ యూ సర్టిఫైడ్ మూవీ అట్లా ఉంటేనే చూపిస్తాను. ఐ డోంట్ నో ఇఫ్ హనుమాన్ వాజ్ యూ సర్టిఫైడ్ ఆర్ నాట్, బట్ యా హనుమాన్ సినిమా చూపెట్టాను. ఓకే, అలాగే మేడం ప్రొఫెషనల్ ఫస్ట్ టైం మీరు పోస్టింగ్ తీసుకుంది వచ్చేసి చిత్తూరు, చిత్తూరులో చాలా షార్ట్ టైం వర్క్ చేశారు, దాని తర్వాత నెక్స్ట్ చేయవల్ల 2 ఇయర్స్ చేశారు. అక్కడ 2 ఇయర్స్లో మీరు ఎక్కువగా ఏం నేర్చుకున్నారు మేడం బాగా? చేవెల్ల ఒకటి ప్రొఫెషన్ పరంగా, సిన్స్ ఐ కుంట్ హ్యావ్ గుడ్ ఆఫీస్ స్టాఫ్, మొత్తం ఇన్వెస్టిగేషన్ అంటే 304B తర్వాత SCST కేసెస్ డిఎస్పీ ర్యాంక్లో డిఎస్పీనే చేయాలి. సో డిఎస్పీ నా సెల్ఫ్ ఇన్వెస్టిగేషన్ కాబట్టి రైట్ ఫ్రమ్ పార్ట్ 2 స్టేట్మెంట్స్, రిమాండ్ సిడి, ఛార్జ్షీట్ వరకు అన్నీ నేనే డ్రాఫ్ట్ చేసుకునేదాన్ని, నేనే టైప్ చేసుకునేదాన్ని. ఓకే, సో దానివల్ల నాకు ఇన్వెస్టిగేషన్ గురించి మంచి అవగాహన వచ్చింది. అట్లనే గ్రేవ్ క్రైమ్స్ అయినప్పుడు జీసీఆర్స్ రాయడము, ఐ నెవర్ యూస్ టు డిపెండ్ ఆన్ మై రైటర్, నేను జీసీఆర్స్ ఐ యూస్ టు రైట్, సో దట్ నాకు దానివల్ల క్రైమ్ రీజన్ అవ్వచ్చు, దాన్ని వేరియస్ ఇన్వెస్టిగేషన్లో ఎట్లా ఎటువంటి స్టెప్స్ ఫాలో అయితే గ్రేవ్ క్రైమ్ డిటెక్షన్కి, తర్వాత కన్విక్షన్కి ఎటువంటి
స్టెప్స్ ఫాలో అవ్వాలి అనేది మా ఇన్స్పెక్టర్స్కి ఎస్ఐస్కి గైడ్ చేయడానికి ఉపయోగపడేది. అదర్వైజ్ ఆల్సో కమ్యూనిటీ పోలీసింగ్ అంటాం కదా, అది హౌ వీ క్యాన్ డూ అనేది చివరిలో గేవ్ అ గుడ్ ఆపర్చునిటీ, బికాస్ అక్కడ సూసైడ్స్ ఎక్కువ ఉండేవి. సో ఒక పక్క హైదరాబాద్ క్యాపిటల్ సిటీకి అంత దగ్గరలో ఉంటూ కూడా మూఢనమ్మకాలు ఉండడము, తర్వాత సూసైడ్స్ జరగడం లాంటివి, చిన్న చిన్న విషయాలకు కూడా రోజు ఒక 2-3 సూసైడ్ కేసెస్ రిపోర్ట్ అవుతూ ఉండేవి. ఎందుకు అనేది ఆలోచిస్తే వాట్ వి డిడ్ ఇస్ మూఢనమ్మకాలు పోగొట్టడానికి ఒక పక్కన వి డిడ్ సెవరల్ క్యాంప్స్ అండ్ సూసైడ్స్కి బేసిక్ రీజన్స్ ఏంటి అనేది ఆలోచించుకొని ఎక్కువ ఫ్యామిలీ డిస్ప్యూట్స్ అయితే సో వి హావ్ ఆర్గనైజ్డ్ సమ్ కౌన్సిలింగ్ క్యాంప్స్ ఇన్ ద విలేజెస్. తర్వాత కొన్ని చోట్ల రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు అన్నప్పుడు ఒక సెంటర్ ఫర్ సస్టైనబుల్ అగ్రికల్చర్ అని చెప్పి ఉంటుంది, వాళ్ళని అప్రోచ్ అయ్యి వాళ్ళతో ఆర్గానిక్ ఫార్మింగ్, సస్టైనబుల్ ఫార్మింగ్ గురించి సెషన్స్, వాళ్ళకి క్లాసెస్ చెప్పించడము, ట్రైనింగ్ ఇప్పించడము, ఇట్లాంటివి చేయడం జరిగింది. మీరే స్వయంగా వెళ్ళి వారితో మాట్లాడేవారా? ఎస్. ఓకే, ఏమన్నా చేంజెస్ అనేది కనిపించిందమ్మా? అంత స్టాటిస్టిక్స్ అయితే అప్పుడు గమనించలేదు కానీ, బట్ ఐ హావ్ గివెన్ మై కేసు రిపోర్ట్ అయింది అనే అంతవరకే కాకుండా ఎందుకు రిపోర్ట్ అవుతున్నాయి, ఎందుకు సూసైడ్స్ చేసుకుంటున్నారు అనేది రూట్ కాజ్ తెలుసుకొని ఐ హావ్ ట్రైడ్ అట్లీస్ట్ టు అడ్రస్ ది రూట్ కాజ్. డెఫినెట్గా చేంజ్ ఉండుంటుంది, మేబీ వీ కాన్ యూనో కేసు రిపోర్ట్ అయితే తెలుస్తుంది, అవ్వకపోతే తెలియదు కదా. యా, బట్ ఓవరాల్గా నంబర్ ఆఫ్ సూసైడ్ కేసెస్ రిపోర్ట్ అయినది అని చూసుకుంటే కనుక ఆఫ్టర్ 2 ఇయర్స్ బిఫోర్ మై దెర్ వాజ్ డెఫినెట్లీ డిక్రీజ్ అదైతే చెప్పచ్చు. రోజుకి 2-3 ఉండేవి అనేది అట్లా నంబర్స్ పరంగా కాకపోయినా మనకు ఒక్కోసారి ఆ ఊరికి వెళ్ళినప్పుడు ఫీడ్బ్యాక్ వస్తూ ఉంటుంది కదా, దాన్ని బట్టి కూడా చెప్పచ్చు. ఓకే. అలాగే మీరు చాలా ఇంపార్టెంట్ ప్లేసెస్ వర్క్ చేశారు, షాబాద్లో కానీ, కర్నూలులో కానీ, లైక్ నెల్లూరులో చేశారు, వైజాగ్లో చేశారు, చాలా ఇంపార్టెంట్ ప్లేసెస్లో మేము వర్క్ చేశారు కదా, వీటన్నిటి దగ్గర మీరు బాగా ఇన్స్పైర్గా తీసుకున్న వ్యక్తి ఎవరు మేడం, ఏం నేర్చుకున్నారు వాళ్ళ దగ్గర నుంచి? డిపార్ట్మెంట్లో సి ఎవ్రీ ఆఫీసర్ హ్యాస్ దేర్ ఓన్ యునీక్ క్వాలిటీస్. ఓకే. సో ఎట్లా ఉండాలి అనేది నేను చేసిన ప్రతి ఆఫీసర్ దగ్గర ఐ హావ్ డెఫినెట్లీ ఇన్కల్కేటెడ్ సమ్ ఆఫ్ దేర్ వెరీ గుడ్ క్వాలిటీస్. ఎట్లా సూపర్వైజ్ చేయాలి, ఎట్లా పర్స్యూ చేయాలి ఒక ఇష్యూని, ఎట్లా గైడ్ చేయాలి ఆఫీసర్స్ని, ఎట్లా సపోర్ట్ చేయాలి, హౌ డు వి యునో బీ ఫర్ దెమ్ వెన్ దేర్ ఇస్ అ ప్రాబ్లమ్ ఫర్ దెమ్, ఇటువంటివన్నీ నేర్చుకోగా ఇన్వెస్టిగేషన్ అవ్వచ్చు, ప్రొఫెషనల్గా అది ఎట్లా ఉండాలి, ఇవన్నీ ఒక్కొక్క రోల్లో ఒక్కొక్క ఆఫీసర్ దగ్గర నేర్చుకోవడం జరిగింది. డెఫినెట్లీ వాట్ ఎవర్ ఎక్స్పీరియన్స్తో వాళ్ళు చేసేటువంటి వాళ్ళ డ్యూటీస్ని చూస్తూ, దగ్గర నుండి చూసి నేర్చుకోగలిగిన ఆపర్చునిటీ రావడం అనేది కూడా, వెన్ ఎవర్ ఐ టెల్ మై ఆఫీసర్స్ ఆల్సో, ఇది అక్కడ ఉన్నప్పుడు ఇట్లా ఆ సర్వ్ చేసేవాళ్ళు, దిస్ ఇస్ వాట్ దట్ ఈస్ వై ఈవెన్ ఐఎమ్ ఫాలోయింగ్ దట్ అండ్ ఐ డెఫినెట్లీ ఎక్నాలెజ్ దేర్ నాట్ వన్ ఆఫీసర్, ఎవ్రీ వన్. ఓకే. అలాగే మ్యామ్, రాచకొండలో మీరు వర్క్ చేశారు కదా, అక్కడ మీకు బాగా సాటిస్ఫై అనిపించిన వర్క్ ఏముంది మ్యామ్? అక్కడ రాచకొండలో ఐ వర్క్ యాజ్ అడ్మిన్ నియర్లీ ఫర్ 3-3.5 ఇయర్స్ చేశాను. సో ఆ టైంలో మహేష్ భగవత్ సార్ సిపి ఉండేవారు అండ్ అండర్ హిస్ గైడెన్స్ కోవిడ్ టైంలో చాలా మా పర్సనల్కి, మా పోలీస్ ఫోర్స్కి కోవిడ్ బారిన పడకుండా తీసుకున్నటువంటి చర్యలు ఒక ఎత్తు అయితే, పబ్లిక్కి సహాయపడడం కోసము తీసుకున్నటువంటి దేర్ వర్ మెనీ ఇనిషియేటివ్స్ దట్ టైం. అండ్ ముఖ్యంగా మా వర్క్ ఫోర్స్లో చూసుకుంటే కనుక బికాస్ ఆఫ్ ది పర్సూయన్స్ బై సిపి సార్ అండ్ ది ఫాలో అప్ బై మీ అండ్ మై టీమ్, రాచకొండలో దెర్ వాజ్ నాట్ ఈవెన్ 1 డెత్ బై డ్యూ టు కోవిడ్ డ్యూరింగ్ దట్ టైం. మీకు తెలుసు అన్ని చోట్ల ఎంతమంది ప్రాణాలు కోల్పోయారు కోవిడ్కి, బట్ దాట్ ఐ కెన్ డెఫినెట్లీ సే బికాస్ ఆఫ్ ఆల్ ది ఎఫర్ట్స్ టీమ్ వర్క్, రాచకొండలో పనిచేస్తున్నటువంటి ఒక్కరు కూడా కోవిడ్తో చనిపోలేదు. సూపర్. కోవిడ్ టైం అనేది నిజంగానే పోలీస్ డిపార్ట్మెంట్ యొక్క అందరికీ ఆ విలువ తెలిసింది నిజంగా. ఆ టైంలో మీరు చేసిన హెల్పింగ్ అనేది, సేవ అనేది ఇండియన్ ఎవ్వరు కూడా మర్చిపోలేరు మేడం, అంత పెద్ద గొప్ప సేవ చేశారు. అది మీరు అడిగినట్టు చాలా తృప్తిగా అనిపించిన విషయం అనమాట. అంటే ఆల్మోస్ట్ 24/7 కాల్స్ వస్తూ ఉండేవి. మేము మా ఆఫీసర్స్ అంటే రాచకొండ అంటే ఇట్స్ కమిషనరేట్, అక్కడ దగ్గర 6,000-7,000 వర్క్ ఫోర్స్ ఉంటుంది. సో వాళ్ళల్లో
ఆల్మోస్ట్ 70-80% గాట్ ఎఫెక్టెడ్ బై కోవిడ్. స్టిల్ వీ కుడ్ మేనేజ్ హాస్పిటల్స్ వాళ్ళతో మాట్లాడటం, వాళ్ళకి అడ్మిషన్స్, వాళ్ళ ట్రీట్మెంట్, ఫాలోఅప్, ప్రివెంటివ్ అన్నీ చూసుకుంటే ఇట్స్ రియలీ యునో వెరీ సాటిస్ఫైయింగ్ దట్ వీ కుడ్ ప్రౌడ్లీ సే ఒక్కరు కూడా కోవిడ్తో చనిపోలేదు రాచకొండలో. సూపర్ మేడం. ప్రస్తుత సమాజంలో ఆడవారు అన్ని రంగాలలో ఒకవైపు ఎంతో ఉన్నత స్థాయికి చేరుకుంటున్నా కూడా మరోవైపు మనం చూస్తూ ఉన్నాం, పొద్దున్న లేస్తే పేపర్లో కనిపిస్తూ ఉంది, కొన్ని కొన్ని నేరాలలో మహిళలే ప్రధాన నేరస్తులుగా మనం చూస్తూ ఉన్నాం. వాళ్ళకి ఆ టైంలో వాళ్ళు మీ దగ్గరికి వచ్చినప్పుడు కానీ, మీరు అలాంటి ఇన్సిడెంట్స్ చూసినప్పుడు కానీ మీకు ఎలా అనిపిస్తూ ఉంటుంది? ఒక మహిళ షీఈస్ జనరలీ వెరీ సెన్సిటివ్ బై నేచర్ అండ్ షీ హాస్ లాట్ ఆఫ్ పేషెన్స్. ఇవి దాటుకొని ఒక నేరం చేసే స్థాయికి వచ్చింది అంటే వీ షుడ్ ఆల్వేస్ కన్సిడర్ ది సర్కమ్స్టాన్సెస్ దట్ లెడ్ హర్ టు డూ దట్ క్రైమ్. ఇది కాకుండా కూడా అంటే జనరల్గా ఎట్లా చూస్తామంటే ఒక మహిళని భర్త ఎప్పుడు తాగి వచ్చి కొడుతునో హింసిస్తునో డబ్బులు ఉన్న డబ్బులు కూడా తీసుకువెళ్ళి పేకాటుకో తాగుడుకో కొన్నాళ్ళు భరించి 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 దెర్ విల్ బి అ పాయింట్ వేర్ పిల్లల మీదకి వచ్చినప్పుడు లేకపోతే తన మీదకి వచ్చినప్పుడు ఖచ్చితంగా తిరగబడుతుంది. అటువంటి సమయాల్లో అవ్వచ్చు, లేకపోతే ఇన్లాస్ నుంచి వచ్చే హింస అవ్వచ్చు, తర్వాత ఒక బయట సంబడీస్ యునో స్టాకింగ్ హర్ వేధిస్తున్నారు, దాన్ని ఎదుర్కోవాలి అంటే దానికి తను ధైర్యం కూడగట్టుకొని తిరిగి దానికి యూనో రియాక్ట్ అయ్యే విధానంలో అవ్వచ్చు. ఇటువంటి వాటి కాంటెక్స్లో క్రైమ్ జరిగినప్పుడు ఇట్ ఈస్ జస్ట్ దాట్ ఆ పేషెన్స్ అంతా కోల్పోయిన ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత అది ఇంకా దాని నుంచి బయటపడడానికి ఒక మార్గంగా ఎన్నుకుంటారు కొంతమంది మహిళలు. అదర్వైజ్ కూడా ఐ థింక్ ద జనరల్ యూనో ఈ సీరియల్స్ ద్వారా అవ్వచ్చు, లేకపోతే క్రైమ్ ఎట్లా చేయొచ్చు అనే విషయాల్లో కూడా కొంచెం ఎక్కువ అవగాహన పెరిగిపోయి కూడా ఓకే అంటే అది పెరిగినంత మాత్రాన వీళ్ళు అట్లా రియాక్ట్ అవ్వాలని లేదు. సంబడీ హూ ఇస్ అ బిట్ వీకర్ ఇన్ మెంటల్ స్టేట్ జనరల్ తొందరగా అట్రాక్ట్ అవుతారు. పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చి వాళ్ళ మీద కేసు ఇచ్చి స్టేషన్కి 10 సార్లు వీళ్ళు విక్టిమ్స్ అయి ఉంటారు, మళ్ళీ 10 సార్లు తిరిగి ఇవన్నీ బదులు వన్ టైం నేను ఇట్లా చేస్తే నాకు ఈ ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోతుంది కదా అన్న ఆవేశంలో కూడా చేసే ఉంటాయి. కానీ బట్ ఐ బిలీవ్ విమెన్ మోస్ట్లీ అటువంటి క్రైమ్కి అంటే వైలెంట్ కైండ్ ఆఫ్ క్రైమ్కి చేస్తున్నారు అంటే ఇట్ ఈస్ ఆఫ్టర్ బ్రేకింగ్ ఆల్ ది హైట్స్ ఆఫ్ పేషెన్స్ అండ్ దేర్ ఏమంటాము అడ్జస్ట్మెంట్ ఇవన్నీ దాటుకుని వచ్చిన తర్వాతే అటువంటి స్టేజ్కి వస్తారు అని దట్ ఈస్ వాట్ ఐ బిలీవ్. వాళ్ళు ఖచ్చితంగా పోలీస్ గవర్నమెంట్ సిస్టమ్ సపోర్ట్ ఉంది అనే నమ్మకం ఉంటే ఇంకా ఈ ఎక్కువ యాక్సెస్ ఉండి ఎక్కువ కౌన్సిలింగ్ ఉండి ఎక్కువ అవెన్యూస్ టు గెట్ సపోర్ట్ ఉంటే ఖచ్చితంగా వాళ్ళు అటువంటి క్రైమ్కి పాల్పడరు. ఓకే మ్యామ్. అలాగే ఒకప్పుడు చూస్తుంటే పోలీస్ స్టేషన్కి రావాలంటేనే చాలామంది భయపడేవారు, పోలీస్ స్టేషన్కి వెళ్తే పని అవ్వదు, ఇన్నిసార్లు తిరగాలి ఏంటని చెప్పేసి నిజంగా బాధితులు కూడా పని అవ్వదని ఆగిపోయేవాళ్ళు. బట్ ఎప్పుడైతే ఫ్రెండ్లీ పోలీసింగ్ అయిందో చాలామంది చాలా ఫ్రెండ్లీగా మీ దగ్గర రావడం, అది మీరు కూడా అంతే ఫ్రెండ్లీగా వాళ్ళని అర్థం చేసుకుని చాలా కేసెస్ సొల్యూషన్ చేసిన చాలా ఉన్నాయి. సో ఫ్రెండ్లీ పోలీసింగ్ తర్వాత ప్రజల్లో ఎటువంటి మార్పు వచ్చిందని మీరు అనుకుంటున్నారు? విక్టిమ్కి ఏదైతే మనం ఫ్రెండ్లీగా ఉంటూ వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు అప్రోచ్ అయినప్పుడు వాళ్ళ ప్రాబ్లమ్స్ అర్థం చేసుకొని కరెక్ట్ సొల్యూషన్ త్రూ ఇదర్ రిజిస్ట్రేషన్ ఆఫ్ క్రైమ్ ఆర్ అడ్రెస్సింగ్ దేర్ ప్రాబ్లమ్ చేస్తాము, ఖచ్చితంగా అది ప్రజల్లో పోలీస్ డిపార్ట్మెంట్ పట్ల ప్రభుత్వం పట్ల నమ్మకం పెంచుతుంది. ఫ్రెండ్లీ పోలీసింగ్ వల్ల ప్రజల్లో కూడా ఒక వీ కెన్ డిమాండ్ దిస్ సర్వీస్ ఫ్రమ్ ది పోలీస్ అనే ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది వాళ్ళలో కూడా, ఒక థాట్ ప్రాసెస్ లైక్ దే కెన్ డిమాండ్ దిస్ సర్వీస్ ఫ్రమ్ ద పోలీస్ అని. ప్రాబ్లమ్ కూడా ఏంటంటే ఆల్ థింగ్స్ ఆర్ నాట్ పాసిబుల్ యునో అట్ ఆల్ టైమ్స్. ఆ కన్స్ట్రెయిన్స్ కూడా అర్థం చేసుకుంటూ వాళ్ళు అప్రోచబిలిటీ అవ్వచ్చు మా తరపు నుంచి అండ్ రెస్పాన్స్ అవ్వచ్చు ఇవన్నీ డెఫినెట్గా పెరిగాయి ఇంతకు ముందు కన్నా. యు ఆర్ ఆల్సో సీయింగ్ దాట్. అలాగే మ్యామ్, చాలామంది లేడీస్ చూస్తున్నాము నైట్ డ్యూటీస్ కూడా ఎక్కువగా చేస్తూ ఉన్నారు. ఆ టైంలో అంటే చాలా సర్వీసెస్ మీరు అందిస్తున్నా కూడా ఎక్కడో ఒక దగ్గర నేరాలు జరుగుతూనే ఉన్నాయి, వాళ్ళు సఫర్ అవుతూనే ఉన్నారు. కొన్ని కొన్ని కేసెస్లో కొన్ని వారం వరకు కూడా అక్కడ ఒక ఇన్సిడెంట్ జరిగింది అన్న విషయం కూడా మనకు తెలియని సందర్భాలు కూడా మనం చాలా చూస్తూనే ఉన్నాం. సో ఇలాంటి టైంలో మహిళలకు సంబంధించి మీరు ఎటువంటి హెల్ప్లైన్ ఏర్పాటు చేస్తారు, వాళ్ళకి ఎటువంటి భరోసా మీరు అందిస్తున్నారు?
ఐ థింక్ దెర్ ఇస్ ఇనఫ్ ఆఫ్ అవేర్నెస్ అందరికీ కూడా ఈ మధ్య కాలంలో 100 డైల్ చేయాలి. ఏ ఎమర్జెన్సీ, ఇన్ఫాక్ట్ ఎమర్జెన్సీకి కాదు, పోలీస్ నుంచి ఏ సర్వీస్ కావాలన్నా కూడా దే ఆర్ డైలింగ్ 100, విచ్ షుడ్ యాక్చువల్లీ బి అన్ ఎమర్జెన్సీ హెల్ప్ లైన్. విమెన్ అందరికీ ఈ 100 గురించి అవేర్నెస్ ఒకటి అయితే, తెలంగాణ గవర్నమెంట్ ఏర్పాటు చేసినటువంటి షీ టీమ్స్ ఏదైతే ఉందో, షీ టీమ్స్ ద్వారా కూడా మనకి విస్తృతమైన అవేర్నెస్ కార్యక్రమాలు ఇవ్వచ్చు. స్కూల్స్లో, కాలేజెస్లో, కాలనీస్లో, ఇండస్ట్రీస్లో, కంపెనీస్లో అన్నిటికీ వెళ్ళి వాళ్ళు చేస్తున్నటువంటి అవేర్నెస్ ప్రోగ్రామ్స్. అండ్ నౌ వీ హ్యావ్ స్టేట్ లెవెల్ విమెన్ సేఫ్టీ వింగ్ ఆల్సో, దాని త్రూ కూడా చాలా కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. కొన్ని కేసెస్ కూడా చాలా మంది నెగ్లిజెన్స్గా ఉంటారు. కొంతమంది మీరు ఎంత సెక్యూరిటీ ఇచ్చినా, ఎంత సేఫ్టీ అవన్నీ చెప్పినా కూడా చాలా మంది ఆ టైంలో మొబైల్ తెగలేకపోవడము, మాకేం జరుగుతుందిలే, ఏమైనా అయితే పోలీసులు ఉన్నారు కదా అని ఒక నమ్మకం అది ఉంటుంది చూడండి. ఆ టైంలో నిజంగానే ముఖ్యంగా మీ తరపున చేసింది మీరు చేస్తూ ఉన్నారు, లేడీస్ కూడా ఎటువంటి కేర్ తీసుకుంటే బాగుంటుంది అంటే మీరు ఏం చెప్తారు? సి, ఎవ్రీ టైమ్ ఎవ్రీవేర్ పోలీస్ కెనాట్ బి దేర్. ఎస్, సో మనము బయటకు వెళ్తున్నాము అని ఎప్పుడైతే వీ నో దాట్ వీ షుడ్ బి ప్రిపేర్డ్ ఫర్ ది ఛాలెంజెస్ దట్ వీ మైట్ ఫేస్, ప్రాబ్లమ్స్ దట్ వీ మైట్ ఫేస్. ఒకళ్ళు ఎవరో స్టాక్ చేయొచ్చు, ఒకళ్ళు ఎవరో కామెంట్ చేయొచ్చు, ఒకళ్ళు ఎవరన్నా హరాస్ చేయొచ్చు, ఆఫీస్లో కూడా అవ్వచ్చు, ట్రావెల్లో అవ్వచ్చు, లేకపోతే లేట్ నైట్ ఫ్రెండ్స్తో వెళ్ళినప్పుడు, లేకపోతే యాజ్ పార్ట్ ఆఫ్ డ్యూటీ వెళ్ళినప్పుడు, క్యాబ్లో డ్రైవర్ ఉంటారు, కలీగ్స్ ఉంటారు, ఎట్నించైనా ప్రమాదం వచ్చే అవకాశం ఉంటుంది. సో అది ఏం జరగదులే అనే ఒక ఫాల్స్ కాన్ఫిడెన్స్ పెట్టుకోకుండా, ఏమన్నా జరిగితే ఒకవేళ మనం ఎట్లా ప్రిపేర్ అయి ఉండాలి అనే దానికోసం మొబైల్లో స్పీడ్ డైల్ పెట్టుకోవడము, లొకేషన్ ఆన్ పెట్టుకోవడము, లేకపోతే డైల్ 100 ఇమీడియట్ ఎమర్జెన్సీ నెంబర్ డైల్ చేసుకునే ఫెసిలిటీ ఉండడము, ఒక కాంటాక్ట్కి మన మన ఇంట్లో వాళ్ళకు, క్లోజ్ కొలీగ్స్కు మన లొకేషన్ గురించి ఇన్ఫర్మేషన్ ఇవ్వడము, అండ్ ఇటువంటి యూనో క్యారింగ్ పెప్పర్ స్ప్రే, ఇట్లాంటి మినిమం సెల్ఫ్ డిఫెన్స్ అనేది ప్రతి అమ్మాయి కూడా ప్రిపేర్డ్గా ఉండాలి. అండ్ ఓన్లీ వన్ థింగ్, అటువంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు ధైర్యం కోల్పోకుండా ఎదురు తిరిగి నిలబడి క్వశ్చన్ చేస్తే 99% పర్పెట్రేటర్స్ కూడా కొంచెం వెనకడుగు వేస్తారు. భయపడిన కొద్దీ దే విల్ గెట్ అ మోర్ ఏంటి కాన్ఫిడెన్స్ టు డూ ది క్రైమ్. ఒక్కసారి ఎదురు తిరిగి నిలబడితే జనరల్గా దెర్ ఇస్ అ ఛాన్స్ దట్ దే విల్ స్టెప్ బ్యాక్. ఎస్ మ్యామ్. So we should always be confident and strong enough to deal any situation. Okay. అలాగే ప్రజెంట్ చూస్తున్నాం మ్యామ్, అంటే దేశానికి వెన్నెముక అయినటువంటి యువత మనం చూస్తూ ఉన్నాం. పబ్ కల్చర్కి బాగా అలవాటు పడిపోయింది. ఎక్కడ చూసినా కూడా వీకెండ్స్ వస్తున్నాయి అంటే కనుక గంజాయి అని, డ్రగ్స్ అని రోడ్ల మీదకి వచ్చి చాలా వరకు మనం చూస్తూ ఉన్నాం. అంటే కంప్లీట్గా ఈ కల్చర్ని తొలగిస్తామో లేదో తెలియదు, కానీ మీరు ఎటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు? Definitely, మీరు అన్నట్టు ది మెనాస్ ఆఫ్ డ్రగ్స్ ఇస్ దేర్ ఇన్ ద సొసైటీస్, ఇట్ ఈస్ అ రియాలిటీ. మీకు తెలుసు ఇప్పుడు గవర్నమెంట్ కూడా డ్రగ్స్ మీద చాలా స్ట్రింజెంట్ యాక్షన్ తీసుకోవడం కోసము ఎటువంటి వెనుకంజ వేయట్లేదు. నా తరపు నుంచి అయితే ఒకవైపు ఎన్ఫోర్స్మెంట్ కేసెస్ బుక్ చేయడము, రేట్స్ చేయడం, కేసెస్ బుక్ చేయడం ఒకవైపు అయితే, ఇంకొక వైపు వెన్ ఐ వాజ్ డీసీపీ మాదాపూర్, వీ హ్యావ్ స్టార్టెడ్ యాంటీ డ్రగ్ కమిటీస్ ఇన్ కాలేజెస్ అండ్ సేఫ్టీ క్లబ్స్ ఇన్ స్కూల్స్ అని చెప్పి యాంటీ డ్రగ్ అబ్యూస్ మీద వాళ్ళకి మన చైల్డ్హుడ్ అవ్వచ్చు, యంగ్ ఏజెస్లో అవ్వచ్చు, వాట్ షుడ్ అవర్ ఫోకస్ బి, ఎటువంటి ఇన్ఫ్లుయెన్సెస్ అంటే తప్పుడు ప్రభావాలు ఆర్ ప్రలోభాలు ఎట్లా వస్తాయి, ఫ్రెండ్స్ రూపంలో అవ్వచ్చు, లేకపోతే నాకేదో కష్టం వచ్చింది దాన్ని ఓవర్కమ్ చేయడం కోసము ఎట్లా దాని నుంచి బయటపడడం అనేది ఒక ఎత్తు అయితే, దాని నుంచి బయటపడడం కోసం డ్రగ్స్ వైపు చూడకూడదు అనేది తెలుసుకుని ఉండడము, ఇటువంటి అవేర్నెస్ కార్యక్రమాలన్నీ చాలా చేయడం జరిగింది. ఆల్మోస్ట్ ఐ థింక్ ఐ విజిటెడ్ సమ్ నియర్లీ 60-70 స్కూల్స్ అండ్ కాలేజెస్ అండ్ గేవ్ అవేర్నెస్ ఆన్ దిస్. ఇట్ ఈస్ అ బేసిక్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ది ఫ్యామిలీ. ఎస్ మ్యామ్. పేరెంట్స్ ఫస్ట్, మేము వాళ్ళ నుంచి ఖచ్చితంగా. అంటే ఇప్పుడు ఏంటంటే సొసైటీలో బోత్ పేరెంట్స్ వర్కింగ్ ఉండడం వల్ల, న్యూక్లియర్ ఫ్యామిలీస్ ఉండడం వల్ల పిల్లలు ఏం చేస్తున్నారు, వాళ్ళు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు, ఎటువంటి ఫ్రెండ్షిప్స్ చేస్తున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు, ఎవరితో వెళ్తున్నారు, అక్కడ ఏం చేస్తున్నారు అనేది చాలా తక్కువ అవగాహన ఉంటుంది పేరెంట్స్కి. అంటే ఒక ఎక్స్ట్రీమ్ స్టేజ్కి వెళ్ళిన తర్వాత అరే మా అబ్బాయి లేకపోతే మా అమ్మాయి ఇట్లా చేస్తున్నారా అని తెలుసుకోవాల్సిన పరిస్థితుల్లో ఉంటున్నారు. సో అది కూడా ఏంటంటే
జనరల్గా ఏమనుకుంటాం, ఎవరన్నా చేస్తారేమో కానీ మన పిల్లలు చేయర్లే అన్న నమ్మకంతో ఉంటాం. కానీ ఉన్న సొసైటీ ఎట్లా ఉంది అంటే, పియర్ ప్రెషర్ వల్ల అవ్వచ్చు, అవైలబిలిటీ ఆఫ్ ది డ్రగ్ ఈజీలీ ఇన్ ద మార్కెట్ అవ్వచ్చు, స్ట్రెస్ విచ్ స్టూడెంట్స్ యంగ్స్టర్స్ ఫేస్ చేసినటువంటి స్ట్రెస్ వల్ల అవ్వచ్చు, ఇటువంటి వాటి వల్ల అవైలబిలిటీ కూడా ఎక్కువ ఉండడం వల్ల అట్లనే ప్రెడేటర్స్ ఐ మీన్ ద పెడ్లర్స్ ఆర్ ది సప్లయర్స్ కూడా ఇటువంటి ఎవరు ఎక్కువ సింగిల్ పేరెంట్స్ ఉండొచ్చు, లేకపోతే యూనో ట్రబుల్లో సమ్ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్న ఫ్యామిలీస్లో పిల్లలు అవ్వచ్చు, అట్లాంటి వాళ్ళని ఐడెంటిఫై చేసుకొని టార్గెట్ చేసుకొని కూడా త్రూ దేర్ ఓన్ మెకానిజమ్స్ అదంతా. సో వాళ్ళని వాళ్ళ గ్రిప్లోకి తెచ్చుకొని నెమ్మది నెమ్మదిగా అలవాటు చేయడం వల్ల యంగ్స్టర్స్ వాళ్ళ ప్రైమ్ ఏజ్ అయితే ఉందో దాని ఆ టైంలో డ్రగ్స్కి లోన్ అవడం వల్ల ఆర్ ది ప్రోగ్రెస్ ఆఫ్ ది హోల్ నేషన్ ఈజ్ అట్ స్టేక్. అది ఫైనాన్షియల్గా అవ్వచ్చు, డెవలప్మెంట్ పరంగా అవ్వచ్చు, సెక్యూరిటీ పరంగా అవ్వచ్చు, ఇవన్నీ కూడా లాంగ్ టర్మ్ ఇంప్లికేషన్స్ ఉండేవి. సో ఇట్ ఈస్ ప్రైమరీలీ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ పేరెంట్స్. ఇంట్లో ఏం జరుగుతుంది అంటే వాళ్ళకి ఒక సపోర్ట్గా ఉండడము, మాట్లాడడము, ఏం జరుగుతుంది అని తెలుసుకోవడము. ఒకవేళ అటువంటి ఇనీషియల్ స్టేజెస్లో గుర్తించితే కనుక కౌన్సిలింగ్కి తీసుకువెళ్ళడము, రీహాబిలిటేషన్కి తీసుకువెళ్ళడము, అందులో నామోషి పడడానికి ఏమీ లేదు, వదిలేస్తే ఇంకా ఎక్కువ ప్రాబ్లం అవుతుంది. సో మాట్లాడడం, షేర్ టు షేర్ విత్ ది పోలీస్, టు ది యునో కౌన్సిలర్స్, టు ద సపోర్ట్ సిస్టమ్స్ దట్ ఆర్ అవైలబుల్, దట్ హ్యాస్ టు బి డన్. అండ్ సెకండ్, ద రెస్పాన్సిబిలిటీ లైస్ విత్ ది స్కూల్స్ అండ్ కాలేజెస్. ఓకే, వాళ్ళ ప్రమైసెస్లో కానీ, వాళ్ళ విత్ ఇన్ ది సరౌండింగ్స్ కానీ, వాళ్ళ స్టూడెంట్స్ యాక్టివిటీస్ ఎట్లా జరుగుతున్నాయి, బయట వాళ్ళు వచ్చి ఎవరు మాట్లాడుతున్నారు వీళ్ళతో, లేకపోతే మీరు చాలా చోట్ల చూస్తూ ఉంటారు స్కూల్స్ అండ్ కాలేజెస్కి పక్కనే పాన్ షాప్స్ ఆర్ యునో రెస్టారెంట్స్, కాఫీ షాప్స్, ఇట్లాంటివన్నీ ఉంటాయి. సో యూ గెట్ ఎనీ డౌట్, ఇక్కడ ఎక్కువ మంది పిల్లలు గ్యాదర్ అవుతున్నారు, ఎందుకు అవుతున్నారు అనేది ఒక చిన్న ఇన్ఫర్మేషన్ పెట్టుకుంటే ఇట్ ఈస్ అ సొసైటల్ రెస్పాన్సిబిలిటీ ఆల్సో. అలానే ఇప్పుడు స్కూల్లో కూడా బ్యాగ్స్ ఎప్పుడన్నా సర్ప్రైజ్ చెక్ చేయడము, ఆర్ దే హ్యావ్ దోస్ లాకర్స్, ఎప్పుడైనా సర్ప్రైజ్ చెక్ చేయడం, ఇట్లాంటి చిన్న చిన్న మెజర్స్ తీసుకుంటూ ఉంటే అండ్ స్కూల్ అండ్ కాలేజ్ తరపు నుంచి కూడా వాళ్ళు కూడా అవేర్నెస్ చెప్పడం. ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు మనం తీసుకోవద్దు తీసుకోవద్దు అని చెప్పే కన్నా పిల్లలకి ఆర్ యంగ్స్టర్స్కి వాట్ ఈస్ అ పాజిటివ్ ఎంగేజ్మెంట్ టు కమ్ అవుట్ ఆఫ్ ఇట్. నీకు తీసుకోవద్దు అని చెప్తున్నాము, మొబైల్ చూడొద్దు, డ్రగ్స్ తీసుకోవద్దు, నీకు కష్టం ఉంటే అంటే అది ఓవర్కమ్ చేయడానికి డ్రగ్ తీసుకుంటున్నావు, ఎంజాయ్ చేయడానికి డ్రగ్ తీసుకుంటున్నావు, అది కాదు అంటే వేర్ కెన్ యూ ఫైండ్ దట్ ఎంజాయ్మెంట్? ఎస్, ఒక సర్వీస్ చేయడంలో ఉండొచ్చు, ఒక మంచి యూనో యూ కెన్ బిల్డ్ అ స్టార్ట్అప్, ఒక సెల్ఫ్ ఎస్టీమ్ ఏదైతే ఫీల్ అవుతామో, అటువంటివి ఏమున్నాయి ఇంకో ఆప్షన్స్ అనేది తెలియజెప్పడం కూడా ఇంపార్టెంట్. దట్ ఈస్ వేర్ ద రోల్ ఆఫ్ స్కూల్స్, కాలేజెస్, కౌన్సిలర్స్ విల్ కమ్. కరెక్ట్, మా మీరు అన్నట్టుగా ఫస్ట్ పేరెంట్స్ నుంచి స్టార్ట్ అవ్వాలి, దాని తర్వాత నెక్స్ట్ స్కూల్లో కానీ కాలేజెస్లో కానీ ఇటువంటి కండక్ట్ చేస్తే యువత ఎవరు కూడా పెడదారిన పట్టరు అసలు. అలాగే మేడం, సోషల్ మీడియా ప్రభావం కూడా మనం ఎంత ఎక్కువగా ఉందో చూస్తూ ఉన్నాం. ఈవెన్ చిన్నపిల్లలే కాదు, ఇంట్లో ఉన్న లేడీస్ కూడా అంటే వాళ్ళు వేరే వాళ్ళకి కనెక్ట్ అయిపోయి తెలియని వాళ్ళతో పరిచయాలు పెంచుకొని వాళ్ళతో వాళ్ళకు ఆ టైంలో ఇద్దరు ఇష్టపడేసి వాళ్ళు ఫొటోస్ మార్ఫింగ్ చేసి చేయడము, బ్లాక్ మెయిల్స్ కానీ లేదు అంటే ఇలా అకౌంట్స్ నుంచి అమౌంట్ తీయడం కానీ చాలా అమాయకులు బలే అవుతూ ఉన్నారు. ఇలాంటి కేసెస్ మీ దగ్గరికి ఎక్కువగా వస్తూ ఉన్నాయి ఈ మధ్య కాలంలో. సో ఇది కంప్లీట్గా మీరు రిమూవ్ చేయడానికి ఎటువంటి కేర్ తీసుకుంటున్నారు? ఎవరెవరైతే మీరు అన్నట్టు విమెన్ స్పెషలీ ఆర్ యంగ్ అడాలసెంట్ గర్ల్స్ వీళ్ళందరూ ఇటువంటి సోషల్ మీడియాలో అకౌంట్స్ ఉంటే కనుక సెక్యూరిటీ ఫీచర్స్ ఉంటున్నాయి యాప్స్లో. ఫస్ట్ ఏం సెక్యూరిటీ ఫీచర్స్ ఉన్నాయి, లాకింగ్ ద ప్రొఫైల్ అవ్వచ్చు, లేకపోతే ఎవరైనా అన్నోన్ అన్సోలిసిటెడ్ రిక్వెస్ట్ ఏమైనా వస్తుంటే బ్లాక్ చేయడం అవ్వచ్చు, రిపోర్ట్ చేయడం అవ్వచ్చు, ఇటువంటి ఆప్షన్స్ అన్నీ ఉన్నాయి. వీ షుడ్ ఫస్ట్ ఊరికే సోషల్ మీడియాలో లాగిన్ అయ్యి చాటింగ్ ఆర్ వీడియోస్ రీల్స్ చూడడానికి కాదు, ఫస్ట్ ఆఫ్ ఆల్ వెన్ యూ ఆర్ గెటింగ్ ఇన్ టు అన్ అకౌంట్ ఆన్ అ సోషల్ మీడియా ప్లాట్ఫామ్, ఎటువంటి సెక్యూరిటీ ఫీచర్స్ అండ్ ప్రైవసీ ఫీచర్స్ మనం ఎనేబుల్ చేసుకున్నాక దానిలోకి వెళ్ళాలి అనేది ఎవ్రీబడీ షుడ్ హ్యావ్ దట్ నాలెడ్జ్. మీకు రీల్స్ ఎలా చేయాలి అనేది ఎవరు నేర్పట్లేదు కదా, అట్లనే ప్రైవసీ ఎట్లా చూసుకోవాలనేది కూడా ఎవరు నేర్పరు, యూ షుడ్ నో దాట్. అదర్వైజ్ ఆల్సో యాజ్ పార్ట్ ఆఫ్ అవర్ సైబర్ క్రైమ్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ షీ టీమ్స్ తరపు నుంచి దేర్ ఆర్ లాట్ ఆఫ్ అవేర్నెస్ ఆల్సో బీయింగ్ క్రియేటెడ్ ఎట్లా డిజిటల్ హైజీన్ ఎట్లా ఉండాలి అని చెప్పి. అండ్ ఎవరైనా తెలియని వ్యక్తి పరిచయం పెంచుకుంటున్నప్పుడు, ఇప్పుడు మీరు రోడ్డు మీద వెళ్తున్నప్పుడు తెలియని వ్యక్తి వచ్చి పలకరిస్తే పలుకుతారా? పలకరు.
ఎవరో తెలియని వాళ్ళు సోషల్ మీడియాలో ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపిస్తే వై షుడ్ బి యాక్సెప్ట్ అంటే ఇది ఒక ఫాల్స్ సొసైటీలో నాకు ఎంతమంది లైక్లు అంటే పెడుతున్నారు, ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నారు అనే ఒక ఫాల్స్ ప్రెస్టీజ్లోకి వెళ్ళిపోయి ఎవరు ఏంటో తెలియని వాళ్ళ నుంచి కూడా ఒక్కోసారి తెలిసిన వాళ్ళ రూపం పేరు ఫోటో వాడుకొని వేరే వాళ్ళు వచ్చి రిక్వెస్ట్ చేసుకున్నప్పుడు ఒకసారి క్రాస్ చెక్ చేసుకోవడం అనేది ఉండట్లేదు. దానివల్ల తెలియని వాళ్ళకి వాళ్ళు ఏదో సింపతి కోసం మెడికల్ ఎక్స్పెన్సెస్ అంటారు, లేకపోతే ఇంకేదో కాజెస్ చెప్పి డబ్బులు అడుగుతారు ఇస్తారు. అదర్వైజ్ యునో దే సమ్టైమ్స్ ఇట్ ఇస్ సో సాడ్ టు నో దాట్ సమ్టైమ్స్ ఈవెన్ ఎక్స్చేంజ్ ఫొటోస్ ఆర్ వీడియోస్ విత్ యునో అబ్సీన్ కంటెంట్ ఒక నమ్మకంతో అనమాట. ఎట్లా ఏర్పడుతుంది ఆ నమ్మకం? మనం మనకి రోజు పరిచయం ఉన్న వాళ్ళతోనే వీ డోంట్ డూ దాట్, దెన్ హౌ ఆర్ వీ డూయింగ్ దాట్ ఆన్ ఆన్లైన్? ఓకే, దెర్ వాజ్ వన్ అకేషన్ వేర్ ఒక మదర్ నాకు వాట్సాప్ మెసేజ్ చేశారు మాధాపూర్లో ఉన్నప్పుడు, దట్ హర్ డాటర్ వాజ్ షేరింగ్ ఆల్ న్యూడ్ పిక్చర్స్ అండ్ ఇట్లా ఒక నంబర్కి షేర్ చేస్తాం అంటే సడన్గా ఈమె చూసారు ఎప్పుడో, చూసి ఎందుకు అని అడిగితే అవతల వ్యక్తి ఎవరైతే అబ్బాయి ఉన్నాడో హీ వాజ్ గివింగ్ సచ్ వియర్డ్ సింపతి బేస్డ్ స్టోరీ అనమాట. మా అమ్మకి బాగాలేదు, హాస్పిటల్ ఖర్చులు ఉన్నాయి, నేను చాలా సాడ్ స్టేట్లో ఉన్నాను అని చెప్పి బాధపడుతున్నట్టు, నాకు నేను దీని నుంచి బయటకు రావాలి అంటే నాకు కొంచెం నువ్వు ఇట్లా షేర్ చేయవా పిక్చర్స్ అని అంటే ఈ అమ్మాయి సింపతితో షేర్ చేయడము అంటే అసలు మనం మన కామన్ సెన్స్ కానీ ఏ కాంటెక్స్ట్లో ఎవరికి ఎందుకు ఏం షేర్ చేస్తున్నాం అనేది ఆలోచించకుండా చేస్తున్నప్పుడు ఫైనలీ ఆ అబ్బాయి అవన్నీ కలెక్ట్ చేసుకొని యూ హ్యావ్ టు కమ్ టు మీట్ మీ అండ్ అబ్లైజ్ వాట్ ఎవర్ ఐసే, అదర్వైజ్ నేను ఇవన్నీ లీక్ చేస్తాను ఇంటర్నెట్లో అని చెప్పి బ్లాక్మెయిల్ చేస్తున్నాడు అని చెప్పి లక్కీగా దట్ మదర్ కరెక్ట్ టైంలో షీ కుడ్ నోటీస్ దట్ అండ్ ఇట్ వాజ్ నాట్ అండర్ మై జ్యూరిస్డిక్షన్, ఎల్బీ నగర్లో ఉంటే కూడా ఐ సెడ్ ఐ స్పోక్ టు ది కన్సర్న్ పోలీస్ పీపుల్ దేర్ అండ్ కేస్ అయ్యి ఆమె మదర్ ఈస్ ఫ్రమ్ విజయవాడ. ఓకే, సంహౌ షీ గాట్ మై నంబర్, ఏదో హైదరాబాద్ బేస్డ్ నంబర్ తీసుకుని ఉంటారు. ఓకే, సో అప్పుడు ఎల్బీ నగర్ జ్యూరిస్డిక్షన్లో ఉంటే అప్పుడు వాళ్ళతో మాట్లాడి అతను పట్టుకోవడం జరిగింది అనమాట. ఓకే, సో అట్లా మనం అందరూ దే ఆర్ నాట్ లక్కీ ఇనఫ్ టు గెట్ అవుట్ ఆఫ్ ఇట్ అట్ ది రైట్ మూమెంట్, కరెక్ట్ మూమెంట్. అసలు ముందు దానిలోకి వెళ్లకుండానే ఎట్లా మనం జాగ్రత్త పడాలి అనేది, ఇందాక మీరు ఎట్లయితే మనం బయటకు వెళ్తే ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలనుకుంటున్నామో మనం సోషల్ మీడియాలో ఆల్సో ఇట్ ఈస్ అవర్ ప్రెజెన్స్, అది ఉన్నప్పుడు మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది కూడా వీ షుడ్ బి ఆల్వేస్ అవేర్ ఆఫ్ దాట్. టైం పాస్ అవ్వక ఏదో చేయాలి కాబట్టి కొంచెం స్టార్టింగ్ అట్రాక్ట్ చేయద కంప్లీట్గా గంటలు గంటలు ఇన్స్టాగ్రామ్లో ఫేస్బుక్లో ఉండి చాలామంది గర్ల్స్ కానీ లేడీస్ కానీ ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తూనే ఉన్నారు. అటు హస్బెండ్కి చెప్పుకోలేక, పేరెంట్స్కి చెప్పుకోలేక, బయటకు వస్తే పరువు ఎక్కడ పోతుందని చాలామంది సూసైడ్ కూడా చేస్తున్న సందర్భాలు కూడా ఉన్నాయి. సో ఎవరు కూడా భయపడకుండా ఫ్రెండ్లీ పోలీస్ మీరు ఉన్నారు, మీరు హెల్ప్ చేస్తారని కూడా అందరికీ తెలుసు. సో ఇప్పటి నుంచి అయినా సరే ఎవరు భయపడకుండా వీళ్ళు హెల్ప్ తీసుకుంటే కనుక కెరియర్కి మంచి సొల్యూషన్ అనేది మా డిపార్ట్మెంట్ చూపిస్తూనే ఉన్నారు. అలాగే మనం వచ్చిన దగ్గర నుంచి మిమ్మల్ని ఒకటి అడుగుదాం అనుకుంటున్నాను, మీరు దేవుణ్ణి బాగా నమ్ముతారా? ఎస్, మీ లెఫ్ట్ సైడ్ జపమాల అప్పటి నుంచి నేను చూస్తున్నాను జపమాల, అది ఎక్కువగా ఏ గాడ్ని మీరు ప్రే చేస్తూ ఉంటారు? రంగనాథుడు అండ్ గోదాదేవి అని పూజిస్తాము, కృష్ణుడు, వెంకటేశ్వర స్వామి, నరసింహస్వామి. వెళ్తూ ఉంటారా టెంపుల్స్కి? ఎస్, వెళ్తూ ఉంటారు. అంటే రోజు వారము అని చూడను, బట్ వి డూ లాట్ ఆఫ్ పిల్గ్రిమేజెస్. టైం దొరికినా వెళ్తూ ఉంటారు. అలాగే మనం మీ ఫ్రీ టైంలో అంటే మీరు ఇందాక చెప్పారు కల్చరల్ ప్రోగ్రామ్స్లో మీరు పార్టిసిపేట్ చేశానని చెప్పేసి, అందులో మీకు ఏదంటే బాగా ఇష్టం? నాకు క్లాసికల్ మ్యూజిక్ అండ్ క్లాసికల్ డాన్స్ రెండు చాలా ఇంట్రెస్ట్. నేను చిన్నప్పుడు నేర్చుకున్నాను, బట్ ఇప్పుడు కూడా ఎవరైనా పాడుతున్నా, ఎవరైనా వీణ కూడా నేర్చుకున్నాను నేను చిన్నప్పుడు. సో ఎవరైనా వీణ వాయిస్తున్నా, ఎవరైనా క్లాసికల్ డాన్స్ చేస్తున్నా, ఐ గెట్ టోటలీ జెలస్ ఆఫ్ దెమ్, నేను చేయకపోతున్నాను. ఇప్పుడు అంటే బాగా స్ట్రెస్గా ఫీల్ అవుతూ ఉన్నప్పుడు డాన్స్ చేస్తూ ఉంటారా మీరు ఓన్ లోకల్? అట్లా నాట్ దాట్ సినిమాటిక్, ఏదో కోపం వచ్చినప్పుడు వెళ్ళిపోయి రూమ్ తాండవం పాటలు ఏం లేదు, బట్ ఫ్రెండ్స్తో ఎప్పుడన్నా యా సరదాగా. ఓకే, అంటే మీ బాగా ఫ్రీ టైంలో మీ ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ కానీ కలుస్తూ ఉంటారు కదా, మీకు ఎవరిని బాగా కలవడం అంటే బాగా ఇష్టం? ఎక్కడికి వెళ్తూ ఉంటారు, ఏ ప్లేస్ అంటే మీకు బాగా ఇష్టం? అంటే జనరల్గా ఐ లైక్ వాటర్ బాడీస్, అంటే బీచ్ ఆర్ రివర్ సైడ్,
అటువంటి ప్లేసెస్ అయితే ఇష్టపడతాను. బట్ ఇట్ డజంట్ మ్యాటర్, యాజ్ లాంగ్ యాజ్ పీపుల్ ఆర్ గుడ్ అరౌండ్ అస్, ఎక్కడన్నా ఒకటే ఇంట్లో అన్నా పర్వాలేదు. ఓకే, ప్రెజెంట్ వచ్చేసి చాలామంది పేరెంట్స్ కూడా అంటే నా పాప కానీ బాబు కానీ ఈ స్టేజ్లో ఉండాలి అని చెప్పేసి చాలా కష్టపడి, వాళ్ళకి స్తోమత ఉన్నా లేకపోయినా కూడా కష్టపడి చదివేసి ఇన్స్పైర్ అవ్వగలిగే చూపించేసి చేస్తూ ఉంటారు. సో వాళ్ళు ఆ టైంలో ఎటువంటి కేర్ తీసుకోవాలి, అలా ఉన్నత స్థాయిలో ఎదగాలి మేము కూడా అని అనుకునే స్టూడెంట్స్కి కానీ రాబోయే తరాలకు కానీ, లైక్ ఉమెన్స్ ఎక్కువగా వాళ్ళకి గోల్ ఉంటుంది కానీ ఎలా రీచ్ అవ్వాలో తెలియదు. సో అలాంటి వారికి మీరు ఏం చెప్తారు? ఈ రోజుల్లో ఎట్లా అనేది తెలియకపోవడం అనే క్వశ్చనే లేదు. దేర్ ఇస్ లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, నెట్లో అవ్వచ్చు అదర్వైజ్ కూడా మనకి లాట్ ఆఫ్ స్కోప్ ఫర్ ఇన్ఫర్మేషన్ త్రూ మీడియా, వేరియస్ మీడియా, సోషల్ మీడియా అవ్వచ్చు, నెట్లో. సో ఎట్లా అనేది ఫస్ట్ వీ షుడ్ ఐడెంటిఫై వేర్ ఆర్ ప్యాషన్ లైస్, మనం ఏది చేద్దాం అనుకుంటున్నాం, వాట్ ఈజ్ అవర్ గోల్ అనేది ఐడెంటిఫై చేసుకున్నాక దీనికోసం ఏం చేయాలి అనేది స్టెప్ బై స్టెప్, ఎట్లా ఎటువంటి దారిలో వెళ్తే మనము మన గోల్ని రీచ్ రీచ్ అవ్వగలుగుతాము, దీనికోసము ఎటువంటి వాళ్ళతో ఉండాలి, ఎటువంటి వాళ్ళ దగ్గర గైడెన్స్ తీసుకోవాలి అనేది ఒక క్లారిటీ ఉంచుకొని వెళ్తేనే, సి దెర్ ఇస్ అ వాట్ వీ సే ఒక నావా ఉంది అనుకోండి, అన్లెస్ ఇట్ హ్యాస్ దాట్ డెస్టినేషన్ ఇట్ వోంట్ గో టు ద డెస్టినేషన్, ఎటో వెళ్ళిపోతుంది. సో ఆర్ గోల్ ఈజ్ ఆల్సో లైక్ దట్, ఆర్ పాత్ ఈజ్ ఆల్సో లైక్ దట్. మన ఇంకొకటి ఆ గోల్ రీచ్ అవ్వడానికి వాట్ ఈస్ ద పాత్ దట్ వీఆర్ చూసింగ్, మనం ఎంచుకునే దారి కూడా ఇంపార్టెంట్, ఎంచుకునే పద్ధతి కూడా ఇంపార్టెంట్, రకరకాల పద్ధతులు ఉండుండొచ్చు, బట్ వీ షుడ్ బి క్లియర్ అబౌట్ ది పాత్ అండ్ ఆర్ గోల్. అది ఉంటే కనుక విమెన్ అన ఎవరైనా అవ్వచ్చు, స్టూడెంట్స్ అవ్వచ్చు, విమెన్ అవ్వచ్చు, దే షుడ్ ఆల్వేస్ హ్యావ్ దిస్ గోల్, పర్టికులర్లీ ఇన్ దిస్ ఏజ్, బికాస్ పక్కకి లాగేసే ఫోర్సెస్ చాలా ఉంటున్నాయి ఈ రోజుల్లో. సోషల్ మీడియా అవ్వచ్చు, మీరు అన్నట్టు డ్రగ్స్ అవ్వచ్చు, యూనో టైం పాస్ చేయడానికి చాలా విషయాలు ఉంటున్నాయి. దానివల్ల మనం కూడా ఏదో ఒక ఉద్యోగంలోకి వెళ్ళి ఏదో ఒక సస్టెనెన్స్ అవ్వడం అనేది ఎట్లానో నడుస్తుంది. బట్ వెన్ వీ హ్యావ్ అ గోల్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఒక ఒక కంపెనీ పెట్టాలనుకోవచ్చు, లేకపోతే ఏ రకమైన అవ్వచ్చు, దానికోసం మనం ఎట్లా కృషి చేస్తే అది రీచ్ అవుతాం అనే ఫోకస్ మనకు ఉంటే, ఇటువంటి ఇన్ఫ్లుయెన్సెస్ అప్పుడప్పుడు వచ్చినా కూడా విల్ బి స్ట్రాంగ్ ఎనఫ్ టు సే నో దిస్ ఇస్ మై గోల్, దిస్ ఇస్ మై ప్రయారిటీ, నాకు ఇది అంటే ఫర్ ఎగ్జాంపుల్ అడాలసెన్స్లో ఉందనుకోండి ఆర్ కాలేజ్ స్టూడెంట్స్, అదే టైంలో యూనో రిలేషన్స్లోకి వెళ్తూ ఉంటారు. ఈవెన్ ఇఫ్ యూఆర్ డ్రాక్ టు దాట్ సైడ్, వీ షుడ్ హ్యావ్ దాట్ ఫోకస్, నో వాట్ ఈస్ ఇంపార్టెంట్ ఫర్ మీ, షుడ్ ఐ గో ఇన్ టు దిస్ రిలేషన్ అండ్ గోల్ మన దారి అవ్వచ్చు, మన గోల్ అవ్వచ్చు, కొంచెం కాంప్రమైజ్ చేసుకోవచ్చా, లేదు దిస్ ఈస్ మోర్ ఇంపార్టెంట్, దిస్ విల్ కమ్, దిస్ కెన్ కమ్ లేటర్ అని అనుకోవచ్చా అనేది మనం డిసైడ్ చేసుకోగలిగే స్థితిలో ఉండాలి. ఐ సే యూ ఫస్ట్ ఫోకస్ ఆన్ యువర్ గోల్, దట్ ఈస్ ది ఏజ్, దట్ ఈస్ ది టైమ్ వెన్ యూ హ్యావ్ టు గెట్ సెటిల్డ్ ఇన్ ది అట్ ద స్టేజ్ దట్ యూ వాంట్ టు సీ యువర్ సెల్ఫ్ ఇన్ యువర్ ఫ్యూచర్. ఆ తర్వాత ఆటోమేటిక్గా ద రైట్ పర్సన్స్ విల్ కమ్ టు యూ. ఎస్, సేమ్ టైం మ్యామ్, చాలామంది మనం ఇప్పుడు నేరాలు చేస్తూ ఉంటారు, వన్స్ తెలిసి తెలియక ఆవేశంలో కొన్ని తప్పులు జరిగిపోతూనే ఉంటాయి, వాళ్ళు ఇక్కడికి వచ్చి శిక్ష అనుభవిస్తూ ఉంటారు, బట్ రిపీటెడ్గా మళ్ళీ ఇంత ఇక్కడ అనుభవించినా కూడా మళ్ళీ ఎక్కడికి వెళ్ళి రిపీటెడ్ చేస్తూ ఉంటారు, మీరు కూడా చాలా చాలామంది చూస్తుంటారు. ఆ టైంలో వాళ్ళ అది చేయడానికి కలిగిన పరిస్థితులు మీరు ఏం చూసారు, మీరు వాళ్ళకి ఏం చెప్తారు? ఈ ఒక పర్సన్ క్రిమినల్గా మారడానికి అండ్ రిపీటెడ్ అఫెండర్గా మారడానికి దెర్ ఆర్ లాట్ ఆఫ్ ఫ్యాక్టర్స్, సోషలాజికల్ ఆర్ క్రిమినలాజికల్ సైకలాజికల్ ఫ్యాక్టర్స్ చాలా ఉంటాయి. జనరల్గా యంగ్స్టర్స్లో అవ్వచ్చు, లేకపోతే సో పువర్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన దొంగతనాలు చూస్తూ ఉంటాం, రిపీటెడ్గా చేస్తూ ఉంటాం. అది ఆకలి కోసం చేసేది వేరే ఉంటుంది, షార్ట్ టైంలో ఎక్కువ డబ్బులు సంపాదించుకోవడం కోసం చేద్దామనే నేను ఈజీ వే ఆఫ్ డూయింగ్ ఇట్ అనేది ఎంచుకునేది ఒక రకంగా ఉంటుంది. సో ఏదన్నా క్రైమ్ ప్రూవ్ అయితే మాత్రము హీ హ్యాస్ టు ఫేస్ ది కాన్సిక్వెన్సెస్. కాబట్టి డిపెండింగ్ ఆన్ ది టైప్ ఆఫ్ క్రైమ్ ఓకే ఆర్ ఎటువంటి సిచ్యువేషన్లో రిపీటెడ్గా చేస్తున్నారు అనేది మనం గుర్తించగలిగితే కనుక డెఫినెట్గా కౌన్సిలింగ్ అనేది అట్ ఎవ్రీ లెవెల్ ఇస్తూనే ఉంటారు పోలీస్ ఆఫీసర్స్. ఏదో కేసు వచ్చింది, కేసు కట్టేసి పంపించేశారు అనేది ఎప్పుడు చూడరు, దే ట్రై టు అడ్రస్ ది రూట్ కాజ్. లక్కీలీ ఒక్కోసారి కొంతమంది మారుతారు, ప్రిజన్లో కూడా దెర్ ఆర్ మెనీ రిఫార్మ్స్ దీస్ డేస్, అక్కడ కొంచెం
సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్కి కావాల్సినటువంటి స్కిల్స్ అవన్నీ నేర్పించడము, ప్రిజెంట్ ఇవన్నీ కూడా జరుగుతున్నాయి కాబట్టి ఆల్ ఎఫర్ట్స్ ఆర్ బీయింగ్ డన్ బీయింగ్ టేకెన్. బట్ ఎట్లా దాన్ని ఒక్కొక్క మనిషి ఒక్కొక్కలా రిసీవ్ చేసుకుంటారు దాన్ని. అలాగే మేడం, ప్రజెంట్ ప్రజలకి రోల్ మోడల్గా ఉండాల్సిన సెలబ్రిటీస్ కావచ్చు, సోషల్ మీడియా ఎక్కువగా యూట్యూబర్స్ కావచ్చు, చాలామంది కూడా వాళ్ళని చూసి ఇన్ఫ్లుయెన్స్ అవుతూ ఉంటారు. సో వాళ్ళే చాలామంది పబ్ కల్చర్ కానీ ఎక్కడ చేసినాక సెలబ్రిటీస్ ఒక అడ్డ అయిపోయింది మొత్తం కూడా. వాళ్ళే డ్రగ్స్ కేసులో చాలామంది రీసెంట్గా చూసాము, షణ్ముఖం మనకి డ్రగ్స్ కేసులో మనం చూసాం. సో అటువంటి వాళ్ళు ప్రజలకి ఎటువంటి మెసేజ్ ఇస్తున్నారు, సో మీరు కూడా వాళ్ళకి ఏం చెప్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్, మనం ఎవరిని రోల్ మోడల్ అనుకుంటున్నాము అనేది ఒక అంశం అయితే, రెండోది సెలబ్రిటీస్ అనండి. సెలబ్రిటీస్గా ఉన్న వాళ్ళు జనరల్గా వాళ్ళకి కొంచెం ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉంటుంది యంగ్స్టర్స్ మీద, పబ్లిక్ మీద, అండ్ మోర్ ఓవర్ విత్ ది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్, వాళ్ళు వాళ్ళ ఓన్ ఇన్కమ్ కోసము, వాళ్ళ ఓన్ పాపులారిటీ కోసము చేసేవి ఎంతవరకు లార్జర్ పబ్లిక్కి ఉపయోగకరము. ఇల్లు రౌండప్ చేస్తాను అంటే హౌ డస్ ఇట్ హెల్ప్ మీ? స్టిల్ వీ వాచ్ ఇట్, అవునా? కానీ అదే అంతమంది వ్యూవర్స్తో అంతమంది ఫాలోవర్స్తో ఉన్నప్పుడు ఇట్ ఈస్ అ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఆన్ దాట్ పార్ట్ దట్ పీపుల్ ఆర్ లుకింగ్ అప్ టు అస్. నేను చెప్పే మాట అవ్వచ్చు, నేను నడిచే పద్ధతి అవ్వచ్చు, నేను అక్కడ చెప్పేదానికి నేను చేసేదానికి సింక్ ఉండాలి. నేను అక్కడ ఒకటేదో చెప్పి ఇక్కడికి వచ్చి నా పర్సనల్ లైఫ్లో నేను ఏమన్నా చేస్తాను అంటే దట్ ఈస్ నాట్ రైట్. ఇంకొకటి, ఒకసారి మీరు చూస్తారు మూవీస్లో అవ్వచ్చు, లేకపోతే షోస్లో ఇట్లాంటి వాటిల్లో కూడా దెర్ ఈస్ అ టెండెన్సీ టు ఎంకరేజ్ దిస్ కల్చర్, అంటే వాళ్ళు తీసుకుంటున్నట్టు, వాళ్ళు చేస్తున్నట్టు, ఇటువంటిది ఏదో ఫ్యాన్సీగా చూపించడము, ఇది చాలా రెగ్యులర్ రొటీన్ది అన్నట్టు చూపించడం వల్ల కూడా సొసైటీలో, ముఖ్యంగా యంగ్స్టర్స్లో, ఇందులో తప్పేముంది, అందరూ చేస్తున్నారు కదా అన్న ఒక రకమైనటువంటి భావనలోకి వెళ్ళే అవకాశం ఉంటుంది. సో ఇట్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద ప్రొడ్యూసర్స్, మేకర్స్ ఆర్ దీస్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఆర్ సెలబ్రిటీస్ టు ఎన్ష్యూర్ దాట్ ఫర్ ద లార్జర్ గుడ్ వాళ్ళకు ఉన్నటువంటి ఆ పవర్ని, ఏదైతే ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగే అవకాశం చాలా తక్కువ మందికి ఉంటుంది, అట్లా ఉన్నప్పుడు దాన్ని మనం ఎట్లా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాం పబ్లిక్ని, లాంగ్ రన్లో సొసైటీలో ఎట్లా మన ఇమేజ్ పోతుందని చూసుకుంటే, ఒక మంచి మాటలో ఒక మంచి దారిలో పెట్టడానికో, ఒకరిని ఎంకరేజ్ చేయడానికో ఉండాలి. కానీ వాళ్ళు చేసేటువంటి ఇటువంటి పనుల వల్ల నెగటివ్గా ఎక్కువ పబ్లిక్ ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారు, ముఖ్యంగా యంగ్స్టర్స్. సో డెఫినెట్లీ దే ఆర్ రెస్పాన్సిబుల్. It is their individual responsibility and social responsibility to ensure that they don't encourage such things either on screen or in their personal life. అలాగే సైబర్ క్రైమ్కి విషయానికి వస్తే కనుక చాలామంది ఇప్పుడు ప్రజెంట్ మనం చూస్తున్నాం రోజుకి, అంటే మామూలుగా మన పేపర్లో చూసినప్పుడు కూడా చాలామంది అమాయకుల అకౌంట్ల నుంచి డబ్బులు పోవడం అనేది వాళ్ళకి తెలియకుండానే, అంటే మెసేజ్ రాగానే పాపం ఆండ్రాయిడ్లు లేని వాళ్ళు కూడా చిన్న చిన్న ఫోన్లో కూడా అట్లా నొక్కితే మనకు అమౌంట్ పోతూ ఉన్నాయి. సో ఈ పరంగా చూసుకుంటే కనుక మీరు ఎటువంటి రెస్పాన్సిబిలిటీ తీసుకొని మీరు హెల్ప్ చేస్తున్నారు, అలాగే ఎటువంటి యాప్స్ కూడా డౌన్లోడ్ చేసుకోకుండా ఉండాలంటే మీరు ఏం మెసేజ్ ఇస్తున్నారు? ఎనీ మాలిషియస్ ఎస్ఎంఎస్, అంటే లింక్ ఉన్నటువంటి ఎస్ఎంఎస్ అవ్వచ్చు, వాట్సాప్ మెసేజ్ అవ్వచ్చు, అప్లికేషన్ లింక్స్ ఉన్నవి ఉంటాయి, ఇటువంటివి ఏవి కూడా ఎప్పుడు కూడా డౌన్లోడ్ చేయకూడదు ఆర్ క్లిక్ చేయకూడదు. సో మనకి ఏంటంటే ఎంతసేపు అదే ఫోన్లో పట్టుకొని మెసేజెస్ స్క్రోల్ చేయడము, రీల్స్ చూడడము, షార్ట్స్ చూడడము, ఇట్లా ఇట్లా అండం అలపెట్టి ఏదన్నా మెసేజ్ వస్తే కూడా దాన్ని క్లిక్ చేసేస్తున్నారు. క్లిక్ చేసే ముందు ఒక్కసారి ఆలోచించాలి, ఇది క్లిక్ చేస్తే సి ఐ టెల్ యూ ఏదో ఫలానా సినిమాలో ఫలానా హీరోయిన్ ఏం వేసుకున్నారో, ఫలానా హీరో ఏం డైలాగ్ చెప్పారో గుర్తుంటుంది. కానీ వీ డూ సో మెనీ క్రైమ్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్, ఆర్ అట్లీస్ట్ ఇట్లాంటి నేరాలు జరుగుతున్నాయి అని చెప్పి పేపర్లో వస్తుంది, టీవీలో వస్తుంది, మీరు అందరూ టెలికాస్ట్ చేస్తూనే ఉంటారు ఇంత అమౌంట్ పోగొట్టుకున్నారు ఇట్లా చేయడం వల్ల అని, అది ఎందుకు గుర్తుండదు? బికాస్ ఆల్వేస్ వీ థింక్ ఇది మన వరకు రాదు, మన వరకు జరగదు అనేంత వరకు. సో దే డోంట్ ఫోకస్ ఆన్ దాట్. ఒక ఈ రకంగా నేరం అయింది, ఈ రకంగా మోసానికి గురయ్యారని ఒక పక్క స్క్రోలింగ్ వస్తూ ఉంటే పైన ఒక సినిమాకి సంబంధించిందో ఒక సమ్ పాపులర్ ఏదో చూపిస్తే దీన్ని ఎవరు పట్టించుకోరు. దేర్ ఫోకస్ ఈజ్ ఆన్ సంథింగ్ విచ్ ఇస్ మోర్ అట్రాక్టివ్. ఎందుకంటే వీళ్ళకి ఇప్పటికిప్పుడు దానివల్ల థ్రెట్ ఏం లేదు కాబట్టి.
బట్ వెన్ డు ది రియలైజ్ ఆఫ్టర్ ది గెట్ ఇన్ టు ది ఫ్రాడ్ అండ్ డబ్బులు పోగొట్టుకున్నాక అరే నిజమే కదా ఇట్లా జరుగుతుంది కదా అనేది అప్పుడు రియలైజ్ అవుతారు. సో ఒక క్లిక్ చేసే ముందు ఒక్కసారి ఆలోచించి ఇది ఒక ఫేక్ లింకా మలీషియస్ ఆర్ సస్పీషియస్ లింకా, దీన్ని డౌన్లోడ్ చేస్తే ఏంటి నష్టాలు ఉండొచ్చు అనేది ఒక్కసారి నెట్లో కొట్టినా తెలుస్తుంది. ఒకసారి ఎవరైనా ఫ్రెండ్స్తోనో ఫ్యామిలీతోనో కలీగ్స్తోనో ఎవరో ఒకరితో మాట్లాడితే కూడా తెలుస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ మధ్య కాలంలో ట్రేడింగ్ నేర్పుతాము అనేది మెసేజెస్ వస్తున్నాయి, కాల్స్ వస్తున్నాయి, వచ్చి ముందు ట్రేడింగ్ స్కిల్స్ నేర్పుతామని క్లాసెస్ చెప్పడము, క్లాసెస్ చెప్పిన తర్వాత నెమ్మది నెమ్మదిగా కొంత అమౌంట్ ఇన్వెస్ట్ చేయించడం షేర్స్లో, కొంత ప్రాఫిట్స్ చూపించడము. అది కూడా ఏంటి, ప్రాఫిట్స్ ఓన్లీ ఆ యాప్లో చూపిస్తారు, డౌన్లోడ్ చేయించిన యాప్లో చూపిస్తారు, ఇట్ ఇస్ నాట్ రిఫ్లెక్టెడ్ ఇన్ యువర్ బ్యాంక్ అకౌంట్. ఓన్లీ యాప్లో చూసుకొని చూపిస్తూ దాన్ని అంటే ఏదో దూరం నుంచి ఇట్లా చూపిస్తూ ఉంటారు అనమాట, చూపెట్టి మీకు ఇంత ప్రాఫిట్ వచ్చింది ఇంత ప్రాఫిట్, మనం విత్డ్రా చేసుకోవాలనుకుంటే విత్డ్రా చేయనివ్వరు, ఇది విత్డ్రా చేయాలంటే మీరు మళ్ళీ ఇంత అమౌంట్ ఇన్వెస్ట్ చేయాలని చెప్తూ ఉంటారు. అండ్ ఫైనలీ ఒక ఐపీఓ వస్తుంది, దీనిలో ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్ట్మెంట్ చేయండి అని చెప్పి, సరే అప్పటి వరకు 100,000 వేస్తే 500,000 వచ్చాయి కదా అని చెప్పి 500,000కి ఇంకొక 500,000 కలిపి ఇన్వెస్ట్ చేస్తారు, వాడు ఇంక అప్పటి నుంచి రెస్పాండ్ అవ్వడు. ఆర్ ఈవెన్ ఇఫ్ ద షో సమ్ ప్రాఫిట్స్, 10,00,000 మీకు 15,00,000 వచ్చింది ప్రాఫిట్ అని చూపెట్టినా కూడా విత్డ్రా చేసుకుంటానంటే దే ఓంట్ రెస్పాండ్, ఆర్ దే ఓంట్ ఎలా ఫస్ట్ విత్డ్రా ది అమౌంట్. చేయాలంటే మీరు 15,00,000కి ట్యాక్స్లు చొప్పునో లేకపోతే సమ్ చార్జెస్ చొప్పునో ఇంకొక 300,000 కట్టండి అంటారు. సో ఇట్లా ఎట్లా అన్నా ఎంతసేపు డబ్బులు తీసుకునే దీంట్లోనే, అంటే వీ షుడ్ ఆల్వేస్ సీ ఫర్ ద రెడ్ ఫ్లాగ్స్ ఫస్ట్, యాప్ లింక్ అవ్వచ్చు, తర్వాత స్కిల్స్ నేర్పిస్తామని చెప్పి మంత్ ఇన్వెస్ట్మెంట్ చేయించడం అవ్వచ్చు, కంపెనీ పేరు ఒకటి ఉంటుంది, వీళ్ళు బ్యాంక్ అకౌంట్ ఇచ్చే పేరు ఒకటి ఉంటుంది, తర్వాత మనం విత్డ్రా చేసుకుంటామంటే వాడు అలౌ చేయకపోవడం అవ్వచ్చు, ఇవన్నీ రెడ్ ఫ్లాగ్స్ అనమాట. అది ఆ అలర్ట్నెస్తో ఉండకుండా అవును నేను 100,000 అంటే, ఇంకా సర్ప్రైజింగ్ విషయం ఏంటంటే డబ్బులు మన అకౌంట్ లో కనిపించవు, ఓన్లీ యాప్ ఇంటర్ఫేస్ లో కనిపిస్తాయి. అట్లీస్ట్ మన అకౌంట్ లో పడినా అదొక రకం, అఫ్కోర్స్ అది కూడా ఒక రకమైన ట్రేడింగ్ మోసం జరుగుతుంది, అకౌంట్ లో పడిన తర్వాత కూడా ఇనీషియల్ గా 1,000 రూపాయలు 2,000 వేస్తారు, ఆ తర్వాత మనం అది వస్తుంది కదా అని చెప్పి 100,000 రూపాయలు వేస్తే 200,000 ఇస్తామని చెప్తాడు, బట్ ఆ 100,000 రూపాయలతో వెళ్ళిపోతాడు. సో 2,000 ప్రాఫిట్ చూపెట్టి 100,000 రూపాయలు తీసుకుని వెళ్ళిపోతారు. సో ఇవన్నీ కూడా ఒక మనీ ట్రాన్స్ఫర్ చేసేది, మనీ కూడా ట్రాన్స్ఫర్ చేయడం ఆన్లైన్ లో ఇప్పుడు బాగా ఈజీ అయిపోయింది ఆన్ క్లిక్. సో చేసే ముందు ఒక్కసారి ఇది ఎంతవరకు లెజెట్, ఎంతవరకు మనం చేయొచ్చు, దీనిలో ఎటువంటి ఫ్రాడ్ జరిగే ఆస్కారం ఉంటుంది అని ఒక్కసారి ఆలోచిస్తే మన లైఫ్ లాంగ్ ఎర్నింగ్స్ సేవింగ్స్ కూడా మనం కాపాడుకోగలిగింది. రియల్లీ ఇట్స్ బిగ్ ఛాలెంజ్ మ్యామ్ డిపార్ట్మెంట్కి, ఎందుకంటే మీరు ఒకటి సొల్యూషన్ చేసేలోపోయి 10 క్రియేట్ అవుతూ ఉన్నాయి. సో నిజంగా బిగ్ ఛాలెంజ్ అని చెప్పాలి డిపార్ట్మెంట్కి. సో టెక్నికల్ పరంగా ఎటువంటి మీరు అప్డేట్ చేస్తూ ఉన్నారు మ్యామ్? అంటే మా ఇన్వెస్టిగేషన్, ఎస్ ఇన్వెస్టిగేషన్ పరంగా ఆర్ ఆఫీసర్స్ ఆర్ ఆల్వేస్ గివెన్ ట్రైనింగ్, ఎప్పటికప్పుడు కొత్త ట్రెండ్స్ ఎట్లా ఉంటున్నాయి, కొత్త టెక్నాలజీస్ ఏముంటున్నాయి, కొత్త టెక్నాలజీస్ మార్కెట్లో వచ్చినప్పుడు దాని నుంచి ఎటువంటి కొత్త ఫ్రాడ్ జరిగే అవకాశం ఉంటుంది అని చెప్పి ట్రైనింగ్స్ ఇస్తూ ఉంటాము. అండ్ వీ హ్యావ్ నేషనల్ లెవెల్ కోఆర్డినేషన్ సెంటర్ ఐఫోర్సీ అని చెప్పి, దాని త్రూ కూడా అక్రాస్ ది స్టేట్ ఎటువంటి మంచి ప్రాక్టీసెస్ అవ్వచ్చు, లేకపోతే గుడ్ ఇన్వెస్టిగేషన్ జరిగితే ఆ బెస్ట్ ప్రాక్టీసెస్ తెలుసుకుంటూ ఉంటారు. సో దిస్ process is still going on. There is scope also for betterment of our investigation skills. Only thing is we need more support from the financial institutions avachu, and it is a big system. Police okkallu pan chesthe dan nunchi saripodu, banking system avachu lekapothe telecom service providers avachu, social media platforms avachu. So anta larger picture lo andaru kuda oka commitment tho aithene సక్సెస్ఫుల్గా మనం సైబర్ క్రైమ్ని ప్రివెంట్ చేయగలుగుతాం. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్, ఈ లైఫ్ జర్నీ గురించి అలాగే మీరు ఎదుర్కొన్న సవాళ్ళ గురించి మాకు తెలియచేశారు. ఫైనల్గా ఎవరైతే ప్రజాసేవ చేయాలనుకునే ఆలోచన ఉన్నవారికి, ఎవరైతే డిపార్ట్మెంట్ రావాలనుకుంటున్న లేడీస్కి, అలాగే మహిళా దినోత్సవం సందర్భంగా వారికి మీరు ఏం చెప్తారు? డిపార్ట్మెంట్లో రావాలనుకున్నటువంటి మహిళల కోసం అయితే దిస్ ఈస్ అ డిపార్ట్మెంట్ విచ్ నీడ్స్ మోర్ విమెన్, బికాజ్ ఒక బాధితుడు అవ్వచ్చు, బాధితురాలు అవ్వచ్చు, ఒక ప్రాబ్లంతో వచ్చినప్పుడు దాన్ని ఓపికతో విని అర్థం చేసుకుని సొల్యూషన్ గురించి ఆలోచించగలిగే నేర్పరితనం మహిళకు ఎక్కువ ఉంటుంది. సో ఆ రకంగా చూస్తే నెక్స్ట్ ఇన్వెస్టిగేషన్ స్కిల్స్ అవ్వచ్చు, నాలెడ్జ్ పరంగా అవ్వచ్చు,
తర్వాత ఈ రోజుల్లో ఇది అమ్మాయి చేసే పని అబ్బాయి చేసే పని అని ఏం లేదు. ఆర్ విమెన్ ఆఫీసర్స్ ఆర్ ఆల్సో గోయింగ్ ఆన్ నైట్ పాట్రోల్. ఎవ్రీ డ్యూటీ ఈక్వల్లీ షేర్ చేస్తున్నాం. సో ఇట్స్ అ వెరీ ఛాలెంజింగ్ జాబ్. పబ్లిక్కి సర్వీస్ చేయాలి అనుకుంటే కనుక డెఫినెట్లీ మోర్ అండ్ మోర్ విమెన్ షుడ్ కమ్. అండ్ వెన్ వీ సీ మోర్ నెంబర్ ఆఫ్ విమెన్ ఇన్ యూనిఫామ్ బీయింగ్ ప్రెజెంట్ ఇన్ ద సొసైటీ అండ్ వాళ్ళు ఇండివిజువల్గా ఇచ్చే ఒక మెసేజ్ ఫర్ దేర్ ఫ్యామిలీ, ఫర్ దేర్ చిల్డ్రన్, ఫర్ దేర్ నేబర్హుడ్, వీటిలో ఏంటంటే ఒక ధైర్యం అందరిలోను. Yes, ma'am. ఒక విమెన్ని చూడగానే దే ఫీల్ ఇన్స్పైర్డ్, దే ఫీల్ కాన్ఫిడెంట్ అండ్ దే ఫీల్ మోర్ సేఫ్. మాకు ఇట్లా ఉన్నారు. యు సీ ఇన్ ఏ ర్యాంక్లో అని అవ్వచ్చు, దానికోసం పెద్ద ర్యాంక్ ర్యాంక్ ఇస్ నాట్, యూనిఫామ్ ఇట్ సెల్ఫ్ గివ్స్ దాట్ మెసేజ్. సో వెన్ ఇండివిజువల్ పరంగా నీ పబ్లిక్ సర్వీస్ చేయాలన్న కోరిక తీర్చుకోవడం ఒక రకంగా అయితే, ద మెసేజ్ దట్ యు ఆర్ గివింగ్ ఆల్సో ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో మోర్ నెంబర్ ఆఫ్ విమెన్ ఇన్ ద డిపార్ట్మెంట్, ద మోర్ యునో సేఫర్ ద సొసైటీ. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. మాకు అడగగానే మ్యాక్స్ టీవీ వాళ్ళకి ఇంటర్వ్యూ ఇచ్చారు. వన్ సెకండ్, మీకు హ్యాపీ విమెన్స్ డే. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్ యూ. హ్యాపీ విమెన్స్. థ్యాంక్ యూ మ్యామ్. మహిళలు అన్ని రంగాల్లో ముందుకెళ్తున్నారు అనే ఒక అంశం అయితే, వాళ్ళు ముందుకు వెళ్తున్న ఈ దిశలో దానికి అడ్డుపడకుండా, దానికి అవరోధాలు కలగకుండా ఉండాలి అంటే మనం ఎంతో రెస్పాన్సిబుల్గా ఉండాలి, ఎంతో జాగ్రత్తగా ఉండాలి. మన డ్యూటీస్ నెరవేర్చుకుంటూ, మన ఎదుర్కొన్నటువంటి సవాళ్ళని అధిగమిస్తూ కూడాను ముందుకు వెళ్తూ ఉన్నప్పుడే మనకి మన మీద, సమాజానికి కూడా మన మీద నమ్మకం పెరిగి ఇంకా కూడా మనల్ని ఎంకరేజ్ చేసే అవకాశం ఉంటుంది. అండ్ వీ షుడ్ ఆల్సో స్ట్రైక్ అ బ్యాలెన్స్ బిట్వీన్ ప్రొఫెషనల్ అండ్ పర్సనల్ లైఫ్. మన ఫ్యామిలీని, పిల్లలని ముఖ్యంగా యాజ్ విమెన్ మన మీద ఒక గొప్ప రెస్పాన్సిబిలిటీ ఉంది. మన పిల్లల్ని ఒక మంచి సన్మార్గంలో వాళ్ళని నడిపించడానికి మన రెస్పాన్సిబిలిటీస్, ఏదైతే ప్రొఫెషనల్ రెస్పాన్సిబిలిటీస్ ఆర్ ఛాలెంజెస్ ఉంటాయో దానిలో పడి ఈ మెయిన్ బేసిక్ రెస్పాన్సిబిలిటీని మర్చిపోకుండా ఒక మంచి ఫ్యామిలీ ఎన్వైర్న్మెంట్ పిల్లలకి ఒక మంచి సద్బుద్ధి సత్ప్రవర్తన నేర్పిస్తూ మన నెక్స్ట్ జనరేషన్ని, నెక్స్ట్ వచ్చేటువంటి సొసైటీ కూడా మంచిగా ఉండాలి అంటే మన రోల్ చాలా ఉంటుంది. సో ఐ ఆల్సో విష్ ఆల్ ది మెన్ అవుట్ దేర్, వాళ్ళు కూడా విమెన్తో పాటు సమంగా రెస్పాన్సిబిలిటీస్ షేర్ చేసుకుంటూ వాళ్ళ జర్నీలో వాళ్ళ కాంట్రిబ్యూషన్ తప్పకుండా ఉంటుంది. కాబట్టి వారు కూడా, ఇద్దరూ కూడా బండికి రెండు చక్రాల్లాగా బ్యాలెన్స్డ్గా ఉంటూ, ఇద్దరూ కూడా కాంపిటీషన్లాగా కాకుండా కోఆర్డినేట్ చేసుకుంటూ ఫ్యామిలీని, తర్వాత జాబ్ని కూడా నడిపించుకుంటూ ఆదర్శంగా అందరికీ ఉండాలి అని చెప్పి కోరుకుంటూ అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. సో చూసారు కదండి, ఆడవారు తలుచుకుంటే ఏ రంగంలోనైనా ఎంత గొప్పగా ఎదగగలరు. అలాగే వారు తీసుకున్న నిర్ణయం మాత్రం సరైందా కాదా అనేది మన చేతుల్లో ఉంటుందని మేడం చాలా గొప్పగా చెప్పారు. మీ అందరికీ కూడా వన్స్ అగైన్ హ్యాపీ ఉమెన్స్ డే. బై బై.